దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకొని గుర్తుపెట్టండి. అలా 3 సార్లు దీర్ఘమైన శ్వాస విడిచిపెట్టండి. మరలా 3వసారి నెమ్మదిగా దీర్ఘంగా విడిచిపెట్టాలి. ఒకసారి మరలా దీర్ఘమైన శ్వాస, 3 సార్లు ఓంకారం. सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं पूर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमन्त्रात्. ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ असतो मा सत्कमय तमसो मा ज्योतिर्गमय पृच्छोर्मा अमृतं गमय. ॐ शान्ति शान्ति शान्तिः. ॐ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः. ॐ शान्ति शान्ति शान्तिः. ఓం యోగ సాధకులందరికీ నా శుభాభినందనలు మరియు ధన్యవాదములు. ఇప్పుడు మనం యోగ విద్యను ప్రారంభించబోతున్నాం. ఓం ఓవర్ టు అంజనా మేడం గారు. Thank you, sir. Namaste, madam garu. Namaste. Please take up class, madam. Okay. Thank you. Om, madam. All of you seated. Comfortable? Are you okay? All of you. Andariki panina exercises valla emaina anupadutu atle em anipistunna emaina em ledhi kada. అంజని గారు మీ వాయిస్ క్లియర్ గా లేదండి. ఇప్పుడు చెప్పండి, వాయిస్ ఇప్పుడు కూడా క్లియర్ లేదా చెప్పండి. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గా ఉంది మేడం గారండి. క్లియర్ గా ఉందా? ఎస్ మేడం గారండి, క్లియర్ గా ఉంది. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మరి కష్టంగా బలవంతంగా ఏదో అట్లా చేయకండి. మీ స్మైల్ లిటిల్ కొంచెం స్మైల్ గా మీ ఇష్టానుసారమే చేయండి, కాకపోతే కంటిన్యూ చేయండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేస్తున్నాను. ఓ ఫోర్స్ బలవంతంగా అయితే చేయకండి. మీ బాడీకి మైండ్ కి బలవంతంగా ఏది ఇవ్వకూడదు. అది నా అభిప్రాయము. ఈరోజు కూడా అగైన్ మనము సేమ్ వార్మప్స్ స్టాండింగ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. స్టాండింగ్ వచ్చేసేయండి. ఎవరో మ్యూట్ లో ఉండండి, ఎవరో మ్యూట్ లో ఉండండి. అందరు కూడా ఎవరో మ్యూట్ లో ఉండండి. ద్రోణ్ కుమార్ గారు చూడండి, ఎవరో అన్మ్యూట్ లో ఉండి ఇబ్బంది పెడుతున్నారు. స్టాండింగ్ పోస్చర్ సింపుల్, వాకింగ్ ఫస్ట్, మేక్ యువర్ ఫీట్ స్ట్రెయిట్, ఫోర్ ఫింగర్స్ లాక్ చేసి ఇలా మనం ఇలా
హోల్డ్ చేసి చెస్ట్ పంపుస్ కంప్రెస్ చేస్తాం దెన్ స్లోలీ విత్ యువర్ లెగ్స్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ 1 2 3 4 5 6 7 8 9 10 lift and drop simple just lift change andar cheyachu all can do 1 2 3 4 5 hold che baga hold lift hold your 1 2 just lift మీ నీ ఫుల్గా ఫోల్డ్ అయ్యేలా బ్యాక్ టచ్ చేయండి బ్యాక్ టచ్ ఫింగర్స్ ఆపోజిట్ ఎలా ఫ్లెక్స్ చేయండి 5 6 7 8 9 10 again side means left side then fold 1 2 3 side చేసి డ్రాప్ చేస్తున్నారు అలా కాకుండా సైడ్ చేసి కనెక్ట్ ఫోల్డ్ చేయి 1 2 3 ఫోల్డ్ బ్యాక్ కిక్ 6 7 8 9 10 now again simple jogging continue చేసుకోండి ఇంకొక ఎక్సర్సైజ్ కి మధ్యలో సింపుల్ జాగింగ్ కంటిన్యూ చేస్తూ ఉండాలి లిఫ్ట్ చేసాం బ్యాక్ ఫోల్డ్ చేసాం సైడ్ లిఫ్ట్ చేసాం ఆ సైడ్ బెండింగ్ చేద్దాం లెగ్స్ అపార్ట్ లెగ్స్ దూరం పెట్టండి లెగ్స్ దూరం పెట్టి హ్యాండ్స్ లాగా రైస్ చేయండి అప్ టు షోల్డర్ సైడ్ బెండింగ్ చేద్దాం సేమ్ వైల్ గోయింగ్ డౌన్ ఎక్స్హేల్ ఇన్హేల్ సెంటర్ వెరీ గుడ్ ఈ హ్యాండ్స్ ఇలాగే ఉంచండి జస్ట్ డౌన్ అండ్ అప్ డౌన్ ఆపోజిట్ సైడ్ మాత్రమే ఆపోజిట్ కాదు 1 2 3 4 ఎవరికైనా ఇంకేస్ బ్యాక్ పెయిన్ అలా ప్రాబ్లం ఉంటే ఇంతవరకు చేయండి ఎంతవరకు వీలైతే అంతవరకు అందరు చెయ్యండి 6 7 8 9 10 రిలాక్స్ జస్ట్ స్టాప్ ద ప్రాక్టీస్ అండ్ రిలాక్స్ యువర్స్ ఎవరైనా కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేసి నా యోగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక వాటర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి కంపల్సరీ మీరు ఇది వరకు అంటే ఎందుకంటే మన ఆసనాలు ఈ ప్రాణాయామాలు అవి చేసినప్పుడు కొంచెం బాడీలో హీట్ జనరేట్ అవుతుంది కదా కంపల్సరీ మీరు వాటర్ బాగా తీసుకోవాలి ఎక్కువ తీసుకోవాలి ఓకే రిలాక్స్ రిలాక్స్ కదా ఐస్ క్లోజ్ చేసుకొని ఒక డీప్ ఇన్హేల్ అంటే అగైన్ ఇట్స్ అబౌట్ లెగ్స్ దూరం పెట్టండి రైజ్ యువర్ హ్యాండ్స్ అప్ టు షోల్డర్ ఇప్పుడు ట్విస్టింగ్ ఆపోజిట్ లెగ్ టచ్ చేసి పిజన్ అప్ 1 2 ఐ గోయింగ్ డౌన్ ఎక్స్హేల్ ఇన్హేల్ సెంటర్ ఎక్స్హేల్ 4 5 6 7
8 9 10 inhale up, exhale back, relax, relax yourself. Again, next madhyalo koncham gap teesukondi, 1 feet gap teesukondi, stretch your hands forward, hands munduki forward stretch cheyandi, 1 feet distance la legs madhyalo, legs rendu same line lo undali, munduku venakki undadu, adi check chesukondi. Ippudu utkatasana, chair pose. 1 2 3 4 5 6 7 8 relax, very good. Relaxation is must. Now, once inhale and exhale, forward and backward bending chedam. Again, koncham gap teesukondi, legs madhyalo half feet distance teesukondi. Shoulders straight out and inhale. Exhale, inhale, exhale, 1 2 3 4 5 6 7 8 9 10 relax, relax, very good. Check chesukondi, knee bend avakunda chusukondi, forward bend ainappudu knee bend avakunda chusukondi. Heart problem, hypertension unna vallu mari ekkuva forward bend cheyakandi, check yourself. Relax. Now, again, legs duram pettandi, legs apart. First, chudandi chupistanu tarvata cheptanu. Legs baga distance teesukovali, duram pettali. Duram pettaka, hands raise chesi, take namaskara sthiti. ఫస్ట్ అబ్జర్వ్ చెక్ చూడండి, పైకి వెళ్ళాక నమస్కార స్థితిలో రైట్ ఫీట్ రైట్ సైడ్ టర్న్ చేసి రైట్ లెగ్ 90 డిగ్రీస్ రైట్ సైడ్ టర్న్ అయిపోవాలి. ఈ పోస్చర్ లో స్ట్రెచ్ చేయాలి విజిన్ హాఫ్. తర్వాత బ్యాక్ వచ్చేసి లెఫ్ట్ ఫీట్ సైడ్, లెఫ్ట్ ఫీట్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ బెండ్ చేసి ఇలా విజిన్ హాఫ్. ఇది చేద్దాం. బ్యాక్ వచ్చేసి ఇలాగా లెఫ్ట్ ఫీట్ నార్మల్ స్థితికి వచ్చేసి అలా బ్యాక్ వచ్చేది. ఫస్ట్ ఓకే, ఆల్ ఆఫ్ యూ యూజ్ యువర్ మ్యాట్. మీరు ఇలాగా ఆపోజిట్ మ్యాట్ కనెక్ట్ చేసుకుంటారు కాబట్టి టర్న్ టర్న్ దిస్ సైడ్ అండ్ లెగ్స్ అపార్ట్, రైజ్ యువర్ హ్యాండ్, take namaskara from your right side, right feet right side 90 degrees, stay breathing normal. 5 4 3 2 1 turn back, head back, left side from your left side, left leg 90 degrees. Idi ilaga warm ups lo kuda cheyachu, ledante warm ups lo chesam
राइट साइड स्टे चेंज फाइव फोर थ्री टू वन कम बैक लेफ्ट साइड लेफ्ट फीट लेफ्ट साइड लेफ्ट लेग 90 डिग्री स्टे ब्रीथिंग नॉर्मल फाइव फोर थ्री टू वन कुंदर राम जिसमें गेट बैक रिलीज योर हैंड्स लेग्स गेट बैक टू नॉर्मल स्थिति बागा त्वरगा वेट लॉस कावालनुकुने वाळ्ळकु ఇది చాలా బాగా పనిచేస్తుందండి రిలాక్స్ యువర్ సెల్ఫ్ నౌ లెగ్స్ మధ్యలో అగైన్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్ ఉంచండి హోల్డ్ యువర్ హ్యాండ్స్ లాగా మీ హ్యాండ్స్ ని ముందుకు ఫోల్డ్ చేయండి ఇలా పామ్స్ ఫేస్ డౌన్వర్డ్స్ కిందికి ఉండాలి ట్విస్ట్ ఎక్స్హేల్ వన్ హ్యాండ్ ఎలా వెనక్కి వెళ్తుందో మళ్ళీ నీకు మూమెంట్ ఉండాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిలాక్సేషన్ అండి అందరు కంపల్సరీ చేయండి సెవెన్ ఎయిట్ లెగ్స్ మధ్యలో మరీ ఎక్కువ గ్యాప్ తీసుకోకండి హాఫ్ ఫీట్ మాత్రమే డిస్టెన్స్ ఉండాలి Nine, ten. పద్మావతి గారు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ తీసుకున్నారు అంత డిస్టెన్స్ అవసరం లేదు హాఫ్ ఫీట్ ఉండాలి మన నడుము ఇలా బాగా ట్విస్ట్ అవుతుంది మన నడుము గమనించాలి రిలాక్స్ అలా రిలాక్స్ వన్స్ రిలాక్స్ అసలు దూరం పెట్టండి డిస్టెన్స్ తీసుకోండి ఇందులో బాగా ట్రయాంగిల్ పోర్షన్ తీసుకుంటాం కదా అంత ఎస్ లెగ్స్ ఫోల్డ్ చేయండి కాకపోతే అవుట్ సైడ్ పెట్టండి టోస్ అవుట్ సైడ్ లెగ్స్ ఫోల్డ్ చేయండి ఇంతవరకు ఎంతవరకు వీలైతే అంతవరకు ఫోల్డ్ చేయండి అవుట్ సైడ్ స్టే బ్రీతింగ్ నార్మల్ ఫైవ్ ఫోర్ three two one wheel aithe indulo ila pettachu five four three two one exhale relax get back back to normal state మన నడుముకి చాలా మంచి ఎక్సర్సైజ్ రిలాక్స్ ఆల్ ఆఫ్ యూ లాస్ట్ వన్ వృక్షాసనం చేద్దాం ఇలాగా లెగ్ ఫోల్డ్ చేసి జస్ట్ పైకి లిఫ్ట్ చేస్తాం Fold and stretch your hands. Exhale. Relax. Opposite. Fold and stretch upwards. Hands. Exhale. Relax. Relax yourself. Very good. Finally got. Come back. Relax. Relax all of you. Sit. Come to sitting posture. Sitting lo kuda ila ila kurchali. First, sit in this posture. Sit in this posture. For all muscles will toning in this posture. Gamanistunnandi. మనం ఏం చేసినప్పుడు ఇక్కడ
మన బాడీలో ఏం చేంజెస్ జరుగుతున్నాయి బ్యాలెన్స్ లే రాని వాళ్ళు లెగ్స్ దూరం పెట్టండి లెగ్స్ దూరం పెడితే వస్తారు చూడండి లెగ్స్ బాగా దూరం పెట్టండి డిస్టెన్స్ వస్తుంది ఎస్ వెరీ గుడ్ దెన్ అగైన్ లెగ్స్ దూరం పెట్టేసి ఇలా టేక్ నమస్కార మీ ఎల్బోస్ తో నీస్ ని అవుట్ సైడ్ పుష్ నీస్ అవుట్ సైడ్ టేక్ నమస్కార పుష్ ఎల్బోస్ తో నీస్ ని పుష్ చేస్తుండాలి లెగ్స్ మధ్యలో గ్యాప్ స్టే ఇన్ దిస్ పోస్చర్ బ్రీతింగ్ నార్మల్ Five, four, three, two, one. Release and relax. ఇలా కూర్చోగానే మనకి పెద్దవాళ్ళు గుర్తొస్తారు ఎక్కువ వాళ్ళు ఇలా కూర్చుంటూ ఉంటారు కదా మనం చైర్లు సోఫాలు అలవాటు పడుతుంది మర్చిపోయి రిలాక్స్ సిట్టింగ్ కంఫర్ట్ అందరు కంఫర్ట్ గా కూర్చోండి సిట్టింగ్ కంఫర్ట్ షోల్డర్ రిలాక్సేషన్ చేపిస్తాను ఎల్బో ఎల్బో రొటేషన్ చేద్దాం బట్ వన్ Two, three, four, five, six, seven, eight, nine, ten. Kuchi opposite back. Inhale back. Exhale. One, two, three, four. Five, six, seven, eight, nine, ten. Just drop your hands, relax. Once eyes close, just open, relax down. Hands, Dhyana Mudrala Vinchan. Neck Chedam. Slowly bend your neck right side, left side, right, left, right, left. మీ focus మీ ధ్యాస మొత్తం neck మీద ఉండాలి neck ని గమనిస్తూ ఉండాలి Right side, left side. Come to center. Center ko chaka once inhale and exhale. Then inhale up, exhale down. Mulga chest ki touch avali. Inhale up, exhale down. Inhale up, exhale. Inhale, exhale down. Come to center. Center ko chesi once inhale and exhale. Then turn your right side. Right side back to prayatnam. Left side, right side, eyes open and chali fulga, rotate out on day, gum in chali, right side fulga, back chudani, me eyeballs rendu, right side ki turn ay on day, left side, right side, Left side. Come to center. Center ko chesi once inhale and exhale.
Now, back fold chin. Lava back fold chin. Right shoulder nunchi. Left shoulder varaku. Ears touch chesali. Shoulder. Ears to shoulder ni touch chese prayatnam. Left to right. Left side. Right side. Left side. Right side. Come to center. Center position. Once breathe in, breathe out. Release. Come to center. Relax. Put your legs up. స్ట్రైట్ చేసి ఫోల్డ్ చేయండి ఇలా బటర్ఫ్లై చేద్దాం. బాగా బటర్ఫ్లై అప్ అండ్ డౌన్. ఫుల్లీ అప్ అండ్ డౌన్. One, two, three, four, five, six, seven, eight, nine, ten. జస్ట్ డౌన్ కి ప్రెస్ చేయండి. ఎంత వరకు వీలైతే ఎంత వరకు స్టే చేయండి బ్రీతింగ్ నార్మల్. వన్ బాగా డౌన్ కి ప్రెస్ చేస్తుండండి. టూ చాలా మంది బాగా డౌన్ కి పూర్తి ప్రెస్ చేశారు, టచ్ అవుతున్నట్టుంది, వెరీ గుడ్. ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. స్లోలీ రిలీజ్ అండ్ రిలాక్స్. వన్స్ లెగ్ స్ట్రైట్ చేయండి. లాస్ట్ వన్ స్ట్రైట్ అని వన్ లెగ్స్ జస్ట్ లెగ్ స్ట్రైట్ చేయండి. ఊనామాసన్ చేద్దాం. టెన్ టైమ్స్ ఎక్సేల్ చేస్తూ డౌన్ కి ఎక్సేల్ ఎక్సేల్ తో ఆపోజిట్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎక్సేల్ చేస్తూ డౌన్ కి ఎక్సేల్. ఎస్, హ్యాండ్స్ మరీ అంత పైకి లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డౌన్ నుంచినే ఇలా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఎక్సేల్ మీ నడుము భాగాన్ని బాగా గమనిస్తుండీ. ఫైవ్ కంటిన్యూ చేస్తుండండి. ఫోర్ త్రీ టూ వన్ రిలాక్స్. జస్ట్ రిలాక్స్, లెగ్ దూరం పెట్టి పామ్స్ వెనకాల ప్లేస్ చేసి రిలాక్సింగ్ దండ. Now come to sitting. Sitting ko chesi. Sitting. Comfortable posture. Comfort ga kurchandi. Sari. Padmasana try cheyandi. Otherwise asanas lo sir will take that part. And the relax ga kurchandi. Just sit in relaxation posture. ఇది సిద్ధాసనం. మామూలుగా సిట్టింగ్ లో మాక్సిమం ఇలా సిద్ధాసనంలో కూర్చుంటూ ఉండండి. అందరు కూర్చోవచ్చు ఈ ఆసనం. సిట్ స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్, స్పైన్ స్ట్రైట్ గా పెట్టండి. హ్యాండ్స్ ఇన్ జ్ఞానముద్ర. వన్ సైజ్ క్లోజ్.
सारी फुल इनहेल एंड एक्सहेल जस्ट रिलैक्स योरसेल्फ थैंक यू सो मच ऑल ऑफ यू थैंक यू ओवर टू कृष्णमूर्ति सर नमस्ते मैडम नमस्ते మేడం చాలా చాలా థాంక్యూ మేడం యాక్చువల్ గా 2 డేస్ నుంచి బాడీలో డిఫరెన్స్ అనిపిస్తుంటే ఎందువల్ల అర్థం కాలేదు ఈ రోజు మీరు అచ్చిన పాయింట్ వాటర్ కూడా ఎక్కువ తాగాలని ఆ మాట చెప్పారు మేడం అది నిజంగా మాకు తెలియదు చలికాలం కదా అంత అవసరం పడట్లేదని చాలా తగ్గించినట్టు ఉన్నాం బహుశా అది చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది మేడం థాంక్యూ వాటర్ బాగా తీసుకోండి కంపల్సరీ యోగా క్లాస్ అయిపోయాక కంపల్సరీ ఫుల్ గా వాటర్ తాగేసి ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చేయండి తర్వాత మీరు ఏమైనా తీసుకోండి చిన్న విషయాలు కూడా చాలా ఇంపార్టెంట్ మాకు తెలియజేస్తున్నందుకు మీకు చాలా ఇబ్బంది పడ్డా 3 రోజుల నుంచి నేను గురువు గారు మన అందరూ అన్ని కవర్ చేస్తారు కవర్ అయిపోతూ ఉంటాయి నాకి కొంచెము ఇట్లా సిట్టింగ్ లో కూర్చోవడము మాకాల్లో అరిగినా గారు మేడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మేడం మీరు కొంచెం చైర్ వేసుకొని కూర్చోవచ్చు అదే లేకుంటే చేయి సపోర్ట్ అయితే కూర్చోవచ్చు మేడం నేను అవును మీరు కూర్చుండే పోస్చర్ లో కూర్చున్నప్పుడు చైర్ వేసుకొని కూర్చోండి చిన్న స్టూల్ వేసుకొని కూర్చోండి సిట్టింగ్ ఆసనాలన్నీ మీ ఇంత హైట్ స్టూల్ వేసుకొని కూర్చొని ఆ స్టూల్ మీదే చేయొచ్చు సిట్టింగ్ ఆసనాస్ అన్ని నమస్తే ఓకే సార్ కృష్ణమూర్తి సార్ ఓటీ ఓకే థ్యాంక్ యూ అండి చక్కగా చేయించారు ఉదయం పట్ట మనకి వింటర్ లో లైట్ గా మరి ఎక్కువ వేడి ఉండకూడదు మరి ఎక్కువ చల్లకుండకుండా లైట్ గా వేడి చేసుకొని వాటర్ తాగుతూ ఉండాలి ఎక్కువ తాగుతూ ఉండాలి చేసిన వెంటనే డ్రెస్ తో పని లేకుండా ఒక 2 గ్లాసులు వాటర్ తాగేసేయండి తర్వాత మన యోగాకి వచ్చేటప్పుడు 2 గ్లాసులు వాటర్ తాగండి అందరూ కూడా దండాసనం రిలాక్స్ అవుతుండండి రెస్ట్ ఇన్ దండాసనం ఫైవ్ ఫోర్ త్రీ టూ దండాసనం నుంచి పద్మాసనకు వచ్చేసేయండి దండాసనం టు పద్మాసనం గోపిగా చేయండి 2 కాలు కూడా పైకి లేపండి అదే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు చక్కగా అందరూ వీడియో సాన్ చేస్తున్నారు పద్మాసనం నుంచి మనం వాటిని ఆసనాలు చేస్తాం నిన్న మన వజ్రాసనం నుంచి యోగ ముద్ర చేశాం ఇప్పుడు అది పద్మాసనం నుంచి యోగ ముద్ర చేద్దామండి పొట్ట తగ్గడానికి చాలా చక్కటి ఆసనం 2 చేతులు వెనకాల ఇంటర్లాక్ చేసి పెట్టుకోండి అట్లా కలిపి చేద్దాం వజ్రాసన యోగ ముద్రలో ఎలా ముందుకు బెండ్ అయ్యామో ఫార్వర్డ్ బెండింగ్ అలాగే వెనక చేతుల వెనక తీసుకెళ్తూ ముందు ఫార్వర్డ్ బెండ్ అవుతాం పద్మాసన యోగ మంత్రం అందరు దాంతో పాటు కలిపి చేసేయండి ఎంతవరకు చేస్తే అంతవరకు చేస్తాం
నాకు కూడా నీ కూడా పూర్తిగా ఫార్వర్డ్ బెండ్ అవ్వలేనా ఎంతవరకు సంతవరకు కలిసి సాధన చేద్దాం ప్రయత్నం చేస్తుండండి ఎంతవరకు సంతవరకు ప్రయత్నం చేస్తుండాలి ద్రోణ కుమార్ గారికి పూర్తిగా వచ్చింది మా సత్య గారు ప్రయత్నం చేయండి అమ్మా ప్రయత్నం చేస్తాడు పొట్ట తగ్గడానికి చాలా చక్కటి ఆసనం పద్మాసనం యోగముద్ర అరుణా గారు ప్రయత్నం చేయండి ఎంతవరకు సంత వరకు నిదానానికి పైకి లాగండి మరొకసారి చేద్దాం అక్సర్ ఫార్వర్డ్ పెళ్ళి రెండు చేతుల వెనక్కి పొట్ట లోపలికి లాక్కుంటూ చేతిని బాగా పైకి ఎక్స్పాండ్ చేయాలి ముందర మన చేతిని డౌన్ చేస్తే ఈజీగా ముందుకు వెళ్ళవుతాం చేస్తున్నాం పైకి లాగండి పద్మాసనం ఉండం పద్మాసనంలో తర్వాత ఆసన పార్శ్వ కోణాసన పార్శ్వం అంటే పక్కకి ఇందాక ముందుకు పెండయం ఇప్పుడు ఒకసారి ఎడం వైపు ఒకసారి కుడి వైపు మన తల నానిస్తాము రెండు చేతులు మోకాల మీద ఉంటాయి నేను ఒకసారి చూపిస్తాను పద్మాసనం ఉంటా రెండు చేతులు మోకాల మీద ఫ్రీగా వదిలేస్తాం ఒకసారి తల తీసుకొచ్చి ఎడం వైపు అనిస్తా ఒకసారి కుడి వైపు అనిస్తా పార్శ్వ కోణాసన దీని పార్శ్వ సాధనాలు కూడా ఉంటా లెఫ్ట్ ఆనిచ్చాలి మళ్ళీ పైకి లేచి రైట్ సైడ్ ఆడించాలి ఫైవ్ టైమ్స్ లెఫ్ట్ ఫైవ్ టైమ్స్ రైట్ సైడ్ పార్శ్వ సాధన అంట పార్శ్వ కోణాసనం కూడా అంట పార్శ్వ అంటే పక్కకి ఫైవ్ టైమ్స్ ఎడం వైపు ఫైవ్ టైమ్స్ లెఫ్ట్ ఫైవ్ టైమ్స్ రైట్ బాలతీ చేస్తుండాలి నువ్వు రాస్తున్నాగా చేయట్లేదు చేసాక రాలేదు బ్యాక్ పెయిన్ ఎక్కువగానే ఉంది సార్ ఓకే ఓకే అది నాకు నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను సార్ అది తగ్గడానికి ఏమేమి చేయాలి అని అడుగుదాం అనుకుంటున్నాను సార్ నేను చెప్తాను ఈరోజు బ్యాక్ పెయిన్ కి మీకు ఒక ఇది పంపిస్తాను ఓకే సార్ అది దానివల్ల నేను ఈ హైట్ లో కూర్చున్నా కూడా బెండ్ అవుతుంటే పెయిన్ వస్తుంది సార్ దాని గురించి చేయలేకపోతున్నాను బ్యాక్ పెయిన్ సెపరేట్ ఆసనం పీపీటీ పంపిస్తాను ఇప్పుడు అందరిలో మనం ఓకే సార్ మన సాధన చాలా మంది కొత్త ఉన్నారు కాబట్టి మన సాధన వెళ్ళిపోదు ఓకే సార్ నేను గ్రూప్ లో పెడతా థాంక్యూ సార్ దిస్ ఇస్ వైజ్ గా గ్రూప్ లో పెడుతుంటా ఒక ఫైవ్ టైమ్ చేసి ఆపేసాను లెఫ్ట్ రైట్ కలిపి ఒక కౌంట్ 3 తల పూర్తిగా అనిచే ప్రయత్నం చేయి మన తల వచ్చి నోకాలు కాన టూ వన్ నిదానంగా పద్మాసనం బయటకు వచ్చేట ఇందాక మనం
ఎక్సర్సైజ్ లాగా చేపించారు అంజనా గారు. అది భూ నమన ఆసనం. ఒకసారి దీన్ని ఆసనం లాగా చేస్తాం. దండాసనం అంట నుదులు బాగా తీసుకొని అలగాలించాలి. భూ నమన ఆసనం మనం చాలా వరకు ఆసనాలనే ఎక్సర్సైజ్ లాగా చేస్తుంటాం. ఇప్పుడు ఆసనం లాగా చేద్దాం. రెండు చేతులు రైట్ సైడ్ పెట్టి నుదుల భాగం తీసుకొచ్చి నేల కనిస్తాం. ఆ స్థితిలో కాసేపు ఉన్నాం. ఆసన స్థితిలో కాసేపు ఉండాలి కాబట్టి నుదుల భాగం నేల కనిపి కాసేపు ఉన్నాం. పూర్ణమనాస్త ఆరి చెబుతాడు. దళం పైకి వచ్చేసారు. నుదుల భాగం నేల కానుండ ఫైవ్ లేచిపోతున్నారు. కాసేపు అలాగే ఉన్నాం. ఫోర్ త్రీ టూ వన్. ఇప్పుడు పైకి లెగిసి లెఫ్ట్ సైడ్ రెండు చేతులు పూర్తిగా ఎడం వైపు పూర్తిగా ఎడం వైపు తిరిగి రెండు కాళ్ళు పైకి లాగా రెండు కాళ్ళు దండాసనం ఉంటాయి. ఎడం వైపు నుదురు భాగం నేల కాలుస్తాం. పూర్ణమన ఆసనం అస్థితిలో కాసేపు ఉన్నాం. ఫైవ్ కాసేపు ఆసన స్థితిలో ఉంటే అది ఆసనం. వెంటనే పైకి వచ్చి స్పీడ్ గా చేస్తే ఎక్సర్సైజ్ ఆసనాలని మనం ఎక్సర్సైజ్ లాగా చేస్తుంటాం. ఫోర్ త్రీ టూ వన్. మరి ఒకసారి పైకి లాగండి. ఈసారి రైట్ సైడ్ ఒకసారి చేద్దాం. పూర్ణమన ఆసనం రైట్ సైడ్ మన ఫోర్ హెడ్ నుదురు భాగం పూర్తిగా నేల కాగా భూమాతని మనం నమస్కారం చేస్తున్నాము మన నుదురు భాగంతో. ఫైవ్ పద్మావతి హైదరాబాద్ గారు చేయండి. ఎందరు చూసినా చేస్తున్నా. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్. ఇక్కడ పైకి లేచి లెఫ్ట్ సైడ్ పూర్ణమన్ లెఫ్ట్ సైడ్ పనికిరణ కచ్చేయండి. మనం ప్రతిరోజు చేస్తుంటే పొట్ట బాగా కరుగుతూ ఉంటుంది. వెయిట్ లాస్ చాలా చక్కడ వస్తాయి. ఎంతవరకు చేయగలితే అంతవరకు చేయి. బలవంతంగా ఇబ్బంది పడుతూ చేయద్దు. ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్. నిదానం పైకి లాగండి. వజ్రాసనకి వచ్చేట వజ్రాసనం సిద్ధించేట దంతో వజ్రాసనం వజ్రాసనంలో ధ్యానముద్ర 10 సెకండ్లు ఉందా. 10 సార్లు దీర్ఘశ్వాసాలు. టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్. చేతులు వెనక్కి వజ్రాసన యోగ ముద్ర. పద్మాసనం చేసిన తర్వాత ఇది మనం ఈజీగా చేసేది సార్. చేతులు వెనక్కి తీసుకెళ్తూ నుదురు భాగం నేల కనిపించాలి. మన సీటు భాగం పైకి లాగబడుతూ అందరూ కలిపి చేసేది వజ్రాసన యోగ ముద్ర. వెనక రెండు చేతులు ఇంటర్లాక్, చేతుల పైకి నుదురు భాగం నేల మీద.
వజ్రాసన కొట్టరన్న వాళ్ళు ఒకసారి పైకి బయటకు వచ్చేసేయండి. కొత్తగా యోగా చేస్తున్నాళ్ళు వజ్రాసన మెత్త మెత్తలో బయటకు వచ్చేస్తున్నాడు. ఎక్కువసేపు అలాగ ఉంటే కాళ్ళకి పట్టేస్తే మళ్ళీ రేపు ఎవరు రారు, జనాలు తగ్గిపోతున్నారు. 50 మంది రావాల్సింది 30 మంది వస్తున్నారు. మధ్య మధ్యలో నేను చెప్పకపోయినా కూడా భద్రాసన బయటకు వచ్చేస్తుండండి, ప్రతిరోజు వస్తూ ఉండండి. భద్రాసనలో చేసే ఆసనాలు చేస్తాను. ఒకసారి బయటకు వచ్చేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ భద్రాసనకి వచ్చేసి అగైన్ కమ్ టు వజ్రాసన. అందరు వజ్రాసన వచ్చేయండి. నత్త పట్టలకు చెప్తాం. నత్త చంద్రాసన మనకి స్కిప్ చేసేస్తే మనకి రాదు. డైరెక్ట్ గా నత్త ఉష్ణాసనం చేద్దాం. కొన్ని కొన్ని ఆసనాలు బేసిక్ ఆసనం మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అవి మళ్ళీ మనకి చివరి వరకు రావు. నత్త ఉష్ణాసనం చేద్దాం. వజ్రాసనంలో మోకాల మీద నిల్చుంటా, రెండు చేతులు ఎడమ చేయి వెనక్కి, కుడి చేయి వెనకాల, ఎడమ భాగాలు పెట్టుకుంటా, వెనక్కి బెండ్ అవుతా, చేతుల సహాయంతో వెనక్కి బెండ్ అవుతా, తల పైకి ఎత్తి పైకి చూస్తూ ఉంటా. అస్థితిలో కాసేపు ఉందా ఫైర్ చేస్తున్నాను. అందరు బ్యాక్ పెయిన్ కి అర్థ ఉష్ణాసనం అండి. చాలా మంది ఉష్ణాసనం చేస్తున్నారు. బ్యాక్ పెయిన్ చాలా చక్కటి ఆసనం, అర్థ ఉష్ణాసనం. అలా ఏం చెప్తున్నాం గమనిస్తూ ఉండాలి. ఒకరిద్దరు ఉష్ణాసనం వెళ్ళిపోయారు. ఫైవ్ ఫోర్ 3, 2, 1 నిదానంగా ముందుకు వచ్చేయండి. ముందు స్ట్రైట్ కాస్తా మరొకసారి వజ్రాసన బయటకు వచ్చేత బయటకు వచ్చి రెండు కాళ్ళు ముందుకు వెనక్కి కలిపి సర్కిల్, కలిపి రొటేషన్, యాంటీ క్లాక్ వైస్ 5 టైమ్స్. 5, 4, 3, 2, 1 ముందుగా వెనక్కి. మోకాళ్ళప్పుడు బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక కాలు పైకి లేపాలి. మనం ఇందాక రెండు కాలు కలిపి చేస్తున్నాం కదా, దాన్ని ఒక్కొక్క కాలు కలిపి చేయాలి. చెప్పాల కన్నా కింద కొద్ది కాలు పైకి పెట్టుకొని ఒక్కొక్క కాలు ముందుకైనా కలుపుకోవాలి. కాలు పైకి లేపి లోకాల నొప్పులు త్వరగా తగ్గుతాయి. 5 టైమ్స్ చేద్దాం. గుడికాలు పైకి లేపాము. 5, 4, 3, 2, 1 రొటేషన్.
5 4 3 2 1 एंटी क्लॉकवाइज 5 4 3 2 1 निदान टक्कर पड़े निदान दर्शन इसारी एडम का पाइक लेफ्ट लोकल करना కింద ప్రాంతంలో పట్టుకుంటా మోకాల ప్రాంతం పూర్తిగా గాల్లో ఉంటుంది ముందుకు వెనక్కి 5 times 5 4 3 2 1 క్లాక్ వైజ్ 5 times 5 4 3 2 1 యాంటీ క్లాక్ వైజ్ 5 times 5 4 3 2 1 రెండు పదాలు నేల మీద ఉంటాయి మధ్యలో మనం ఒకసారి ఉయ్యలాగా మోచపల మాత్రం పంకి కింద కంట 5 times అంటే 5 4 3 2 1 మో చెప్పల మీద చేతులు గట్టిగా కింద లాగి పైకి వదిలిపెట్ట కాంట్రాస్ట్ రిలీజ్ 5 times 5 4 3 2 1 ఇలా రెగ్యులర్ చేస్తుంటే లోకాల మీద ఆ త్వరగా తగ్గిపోతే లోకాల అరుదల కూడా ఆగిపోతుంది మళ్ళీ వజ్రాసనకు వచ్చారు ఎగేర్ కమ్ టు వజ్రాసనం వజ్రాసనంలో ఎక్కువసేపు ఉంచకుండా మధ్య మధ్యలో బయటికి వస్తున్నాను మన నిదానంగా రోజులు మనం వెళ్లే కొద్దీ ఎక్కువసేపు వజ్రాసనం ఉంటాం ఇందాక చేసింది అర్థ ఉష్ట్రాసన ఇప్పుడు ఉష్ట్రాసన ఒకరి నుంచుంటాం శ్వాస తీసుకుంటూ ముందు కుడిచేయి పైకి కుడిచేత్తో కుడి పాదం పట్టుకుంటా మరొకసారి శ్వాస తీసుకుంటూ ఎడమ చేయి పైకి ఎడమ చేత్తో ఎడమ పాదం ఛాతి భాగం పొట్ట భాగం బాగా ముందు నడతా తల పైకెత్తి పైకి చూస్తుంటా కంఠం బాగా ఎక్స్పాండ్ అవ్వాలి థైరాయిడ్ కి బ్యాక్ పెయిన్ కి చాలా చక్కటాసన ఉష్ట్రాసన ఒంట తలలాగా రావాలి ఆ స్థితిలో కాసేపు ఉందాం 5 4 3 2 1 ముందు లెఫ్ట్ హ్యాండ్ అగైన్ నెక్స్ట్ రైట్ హ్యాండ్ మోకాల మీదకి వచ్చేయండి వండగలిగిన వాళ్ళు వచ్చాసం ఉందా వండలేని వాళ్ళు బయటకు వచ్చేయండి మరొకసారి చేద్దాం ఉష్ట్రాసన మోకాల మీద కూర్చుంటా శ్వాస తీసుకుంటూ రైట్ హ్యాండ్ మళ్ళీ శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్ కుడి చేత్తో కుడి పాదం ఎడమ చేత్తో ఎడమ పాదం పొట్ట బాగా ముందు నెట్టాలి తలపైకి కంఠం పైకి అస్థితిలో కాసేపటి ఉంది ఉండమ్మ చాలా మంది బయటకు వచ్చేస్తున్నారు అస్థితిలో కాసేపు ఉందాం జస్ట్ 5 seconds ఉండిస్తున్నారా మనం 3 నిమిషాల వరకు ఆసనం ఉండాలి అప్పుడే మనకి ఆసనం యొక్క ఫలితం వస్తుంది
సాధన కాబట్టి ఒక 5 సెకండ్ల పైకి వచ్చేస్తానా ఆ ఇది నేను చేయలేకపోతున్నాను బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది వచ్చేది వచ్చేది మళ్ళీ సాధన వస్తుంది మనకి మొదట మనం చేస్తున్న సింపుల్ ఎక్సర్సైజ్ కంపల్ బాగా చేస్తుంటే అందరూ చేయగలుగుతారు అందుకే మనం అరగంట కేటాయించాము సింపుల్ ఎక్సర్సైజ్ కోసం రెగ్యులర్ చేస్తుంటే మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ వచ్చేస్తుంది అందరూ చేస్తారు ఓకే మీరు చేయలేరని ఎవరు కంగారు పడతారు అందరు చేత చేపిస్తా నిదానంగా బయటకు వచ్చేయండి ముందు లెఫ్ట్ రైట్ వజ్రాసన బాగా చేయగలిగిన వాళ్ళు వజ్రాసనం కూడా డైరెక్ట్ గా మనం ఉష్ట్రాసనకి వెళ్ళొచ్చు నేను ఒకసారి చూపిస్తాను ఈ రకంగా కూడా ఒకసారి ప్రయత్నం చేయాలి మనం వెళ్ళాల్సింది కుడి చెయ్యి ఎడమ చేతి ద్వారా వెళ్ళాలి సార్ మాకు హోస్ట్ వీడియో రావట్లేదు సార్ నా వీడియో మీకు రావట్లేదా రావట్లేదండి పార్టిసిపెంట్స్ వీడియో వస్తుంది ఒకసారి పక్క తిప్పండి మీరు సెల్ ఫోన్లో ఉన్నారా సెల్ ఫోన్ లోనే ఉన్నానండి ఒకసారి పక్క తిప్పండి మామూలు నాది స్పాట్ లైట్ లోనే ఉంది రావాలి మీకు ఒకసారి పక్క తిప్పండి సెల్ ఫోన్ పక్క తిప్పండి మిగతా వాళ్ళకి ఎలా ఉంది ఒకసారి మిగతా వాళ్ళు కింద డాట్స్ ఉంటాయి కదండి అది ఫస్ట్ దగ్గరికి రండి వస్తే కనిపిస్తారు సార్ బాగానే కనిపిస్తుంది మా అందరికి ఓకే అండి వాళ్ళు ప్రయత్నం చేస్తారు మన సాధన ఉందా అందరూ వజ్రాసనం కూర్చోండి ఓకే రైట్ వజ్రాసనం బాగా చేయలేని వాళ్ళు మాత్రమే ఇది ప్రయత్నం చేయండి అందరూ ప్రయత్నం చేస్తారు వజ్రాసనం కూర్చుంటాం ముందే మన కుడి చేత్తో కుడి మడిమ ప్రాంతం పట్టుకుంటాం ఎడమ చేత్తో ఎడమ మడిమ రెండు నిమిషాలు చూపిస్తాను మన పొట్టలు పైకి లేపుతూ మన చేతి భాగం పైకి లేపుతాం ఒకసారి చూపిస్తాను చూడండి కుడి చేత్తో కుడి పాదం ఎడమ చేత్తో ఎడమ పాదం ముందే పట్టేసుకున్నా చాలా తేలిగ్గా ఉష్ట్రాసనం వచ్చేస్తుంది బయటకు వచ్చేటప్పుడు కూడా అంతే నిదానంగా వజ్రాసనం కూర్చోవచ్చు ఇది వజ్రాసన బాగా వేయగలిగిన వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు ఒకసారి ప్రయత్నం చేయండి మరొకసారి చూపించమని చూపిస్తారు ఉష్ట్రాసన కంపల్సరీ చేయాల్సిన ఆసనం కొన్ని ఆసనాలు కంపల్సరీ ఉంటాయి వాటి ఉష్ట్రాసనం ఒకటి వజ్రాసనం కూర్చొని ముందే మనం కుడి చేత్తో కుడి పాదం ఎడమ చేత్తో ఎడమ పాదం పట్టుకుంటాం మన పొట్టను బాగా ముందు పుష్ చేస్తా ఒకసారి ప్రయత్నం చేయండి రాని వాళ్ళు మొదటిసారి లాగానే ప్రయత్నించండి తప్పకుండా చేయాల్సిన ఆసనాలు ఉష్ట్రాసనం ఒకటి ఇక మనం స్కిప్ చేయలేం కాబట్టి అందరు తప్పకుండా చేయండి 5 4 రాకపోయినా ఎవరు కంగారు పడుతు అందరికి అదే నేర్పిస్తా 4 3 2 బాగా చేస్తుంది
అందరూ కూడా నన్నటి మీద ఈరోజు బాగా చేస్తున్నారు. మళ్ళీ మనం టక్కన టక్కన బయటకు వచ్చే మోకాల మీద మళ్ళీ కూర్చొని ఒక్కొచ్చే రిలీజ్ చేసుకో. అదే మనకు చేతులు పట్టేస్తాయి, నిదానంగా బయటకు వచ్చేయండి. మరొకసారి రెస్ట్ ఇన్ దండాసనం, కూర్చొని చేసి ఆసనం చేసేటప్పుడల్లా మనకి దండాసనం ఇస్తాం కంపల్సరీ. ఈసారి రెండు పాదాల మధ్యలో గ్యాప్ ఇవ్వండి, రెండు పాదాలు బటర్ వేలు లోపలికి బయటికి చిట్కీలో బయటికి. ఫైవ్ ఫోర్ త్రీ, లోపలికి వచ్చినప్పుడు బటర్ వేలు నెల కాపాలి, బయటకు వచ్చినప్పుడు చిట్కీ వేళ. ఫోర్ త్రీ టూ వన్, డ్యూటీగా సర్కిల్ అంటే కలెక్ట్ రొటేషన్ చేసి ఇప్పుడు డ్యూటీగా రొటేషన్ చేస్తున్నాం. అలాగే చేస్తుండండి. మాస్టర్ గారు చెప్పండి. కళ్ళు తిరుగుతున్నాయండి ఈ ఉష్ట్రాసనం వేసినప్పుడు? అమ్మ కాసేపు మీరు ప్రశాంత పడుకున్నాం, అందరూ అందరు కూడా అమృతాసనకు వచ్చేసేయండి. అందరు కూడా అమృతాసనకు వచ్చేయండి. చిన్నబాబు గారు తీసుకుంటారు అమృతాసనం విశ్రాంతి తీసుకుంటున్నారు. రెస్ట్ ఇన్ అమృతాసన, చిన్నబాబు గారు మిమ్మల్ని అమృతాసన ఇస్తే బయట తీసుకొస్తారు. ఓం అండి, నమస్కారం అండి. నమస్కారం అండి కృష్ణమూర్తి గారు. నమస్కారం సార్, మీకు ధన్యవాదాలు. నమస్తే. నమస్కారం అండి. అందరు కూడా అమృతాసనంలో రిలాక్స్ అవ్వండి. మీ అరచేతుల్ని పైకి ఉంచండి. మీ కాళ్ళని కాస్త దూరంగా ఉంచుతూ మీ చిటికిన వేళ్ళు నేలకు తగిలేటట్లు ఉంచండి. ఒక అడుగు దూరంలో ఉంచాలి మీ రెండు కాలి పాదములు. మీ చిటికిన వేళ్ళు నేలకు తగులుతూ ఉండాలి, కాలి చిటికిన వేళ్ళు. మీ రెండు అరచేతులు కూడా ఆకాశాన్ని చూస్తూ ఉండాలి. మీ తల ఒక పక్కకు వాల్చాలి, కుడివైపుకు కానీ ఎడం వైపుకు కానీ మీకు అనుకూలంగా ఉన్న వైపుకు వాల్చాలి. మీ శరీరానంతా విశ్రాంతిగా ఉంచండి. మీరు చేసిన ఆసనముల వలన మీ శరీరములోని ప్రతి భాగము కూడా విశ్రాంతి పొందుతున్నది. మీ కాలి వేళ్ల నుండి మీ శిరస్సు వరకు మీ శరీరములోని ప్రతి భాగము కూడా విశ్రాంతి పొందుతున్నది. రిలాక్స్ 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 రిలాక్స్. కాలి మడమలు, చీలమండలు, కాలి పిక్కలు, కాఫ్ మజిల్స్, కాలి ముడుకులు విశ్రాంతి పొందడాన్ని ఒక్కసారి గమనించండి. మీ తొడలు, తొడ కండరములు, మీ తుంటే ఎముకలు, తుంటే భాగము,
మీ జననేంద్రియములు విశ్రాంతి పొందుతున్నవి. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. మీ పొత్తి కడుపు భాగము, మీ నాభిస్థానము పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, కాలేయము, ప్యాంక్రియాస్, మీ ఉదర భాగమంతా కూడా విశ్రాంతి పొందుతున్నది. రిలాక్స్, 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 రిలాక్స్. ఇప్పుడు మీ ఛాతీ భాగమంతా కూడా విశ్రాంతి పొందడాన్ని గమనించండి. మీ గుండె కొట్టుకునే విధానాన్ని ఒక్కసారి పరిశీలించండి. లబ్ డబ్, లబ్ డబ్ అనే కొట్టుకునే విధానాన్ని ఒక్కసారి పరిశీలించండి. మీ హృదయ భాగం అంతా విశ్రాంతి పొందడాన్ని గమనించండి. మీ ఊపిరితిత్తుల భాగము విశ్రాంతి పొందడాన్ని గమనించండి. మీ వెనుక భాగము, వీపు భాగము విశ్రాంతి పొందడాన్ని గమనించండి. మీ వెన్నెముక నిటారుగా ఉన్నట్టుగా మీరు భావించి ఒక్కసారి పరిశీలించండి. మీ వెన్నెముక భాగము విశ్రాంతి పొందడాన్ని గమనించండి. మీ భుజములు, చేతులు, ముంజేతులు, మణికట్టు భాగము, వేళ్ళు విశ్రాంతి పొందడాన్ని గమనించండి. రిలాక్స్, 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 రిలాక్స్. మీ కంఠ భాగము, మెడ వెనుక భాగము, చుబుకము, చెక్కెళ్ళు, పెదవులు, చెవులు, నాసిక, నాసికాగ్రము, కనులు, కనుబొమలు, కనురెప్పలు, ఒక్కొక్క భాగాన్ని పరిశీలిస్తూ ఉండండి. విశ్రాంతి పొందడాన్ని గమనించండి. మీ భూమధ్యము, లలాటము, శిరస్సు, మీ శరీరమంతా కూడా విశ్రాంతి పొందడాన్ని గమనించండి. రిలాక్స్, 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 రిలాక్స్ యువర్ హోల్ బాడీ. మీ శరీరములోని ప్రతి భాగము కూడా విశ్రాంతి పొందినది. మీరు ఏదైతే ఆసనముల ద్వారా మీరు అధిక శక్తిని పొందారో దాని వలన మీరు విశ్రాంతి పొందుతున్నారు. మీ శరీరములోని ప్రతి భాగము కూడా విశ్రాంతి చెంది మీరు అధిక శక్తిని పొందారు. రిలాక్స్, 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 రిలాక్స్. మీ అందరు కూడా కుడివైపుకు తిరిగి కుడి చేతిని మీ శిరస్సు కింద పెట్టండి. మీ ఎడమ చేతిని మీ కటిభాగంపై ఉంచండి. మీ కాళ్ళు ముడవండి. విశ్రాంతి పొందండి. రిలాక్స్, 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 రిలాక్స్.
ఇప్పుడు మరలా మీ కాళ్ళు చాచండి. వెల్లికిలా పడుకోండి. ఎడమ వైపుకు తిరగండి. ఎడమ చేతిని తల కింద పెట్టుకోండి. కుడి చేతిని కటిభాగముపై ఉంచండి. కాళ్ళు ముడవండి. విశ్రాంతి పొందండి. రిలాక్స్ 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 రిలాక్స్. మరలా కాళ్ళు చాచండి. మీ కుడి చేతిని మీ ఛాతీ భాగము దగ్గర నేలపై ఆంచండి. మీ కుడి చేయి ఎడమ చేయి ఆధారంగా లేచి కూర్చోండి. కళ్ళు మూసుకునే ఉండండి. మీ రెండు చేతుల్ని ఒక్కసారి పైకెత్తి రబ్ చేసి కళ్ళ మీద పెట్టి కళ్ళు నెమ్మదిగా తెరవండి. ఒకసారి మీ మానసిక స్థితిని శరీర స్థితిని గమనించండి. విశ్రాంతి పొంది మీరు మానసిక ప్రశాంతత శరీరంలో ఉన్నటువంటి ఎంత విశ్రాంతి పొంది అన్నటువంటి అనుభూతిని ఒక్కసారి పొందండి. పొందుతూ విశ్రాంతి 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 విశ్రాంతి. అందరూ కూడా విశ్రాంతి పొందారు కదా కదా. మీ ఆసనముల ద్వారానైతేనేమి మీరు ఏదైతే శక్తిని పొంది మీ శరీరం అంతా కూడా ఇప్పుడు విశ్రాంతి పొంది తేలికగా ఉంది. మీ శరీరం అంతా కూడా ఇప్పుడు మనం ప్రాణాయామాలు ప్రారంభిద్దాం. సరేనా? ఓకేనా? మీ ఆసనంలో మీరు కూర్చోండి. మీ మీ ఆసనాల్లో మీకు ఏది ఆసనం ఈజీగా ఉండి స్థిరంగా ఉంటే ఆ ఆసనంలో కూర్చోండి. కూర్చొని మనం ఇప్పుడు ప్రాణాయామాన్ని చేద్దాం. ప్రాణాయామంలో మొట్టమొదట మనం చేసేది భస్త్రికా ప్రాణాయామం. మీకు ఇంకా ఒక 10 డేసే టైం ఉంది. అంటే బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఫస్ట్ నుండి నేను స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్కరిని అడుగుతాను. ఒక్కొక్కరు డెమో చేయాల్సి ఉంటుంది. నేను ఎవరి పేరు అడిగితే వాళ్ళు ముందుకొచ్చి డెమో చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా చేస్తారు కదా? చేయండి, అందరికి కూడా చేయండి. నేర్చుకోండి, నేర్చుకుని అందరు కూడా ఐఏఎస్ అందరు కూడా నేర్చుకొని ముందుకు రావాలి. ముందుకు వచ్చి మీ అందరు కూడా దీన్ని చేసే విధంగా మీరు ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. అందరు కూడా ఎవరి ఆసనంలో వాళ్ళు కూర్చోండి. ఎవరి ఆసనంలో వాళ్ళు కూర్చొని శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. మనస్సును కూడా నిర్మలంగా ఉంచండి. నిర్మలంగా వస్తూ మీరు భస్త్రికా ప్రాణాయామాన్ని ప్రారంభించండి. భస్త్రికా ప్రాణాయామంలో మొదటి స్థితి సాధారణ స్థితిని చేయండి. సాధారణ స్థితి చేయండి. చేసి ఒకసారి దీర్ఘంగా శ్వాస లోనికి తీసుకోండి. మరలా అదే దీర్ఘంగా నెమ్మదిగా బయటకు విడిచిపెట్టాలి. అంటే రేచిక పూరకములు సమానమైనటువంటి స్థితిలో ఉండాలి. ఉంటూ భస్త్రికా ప్రాణాయామాన్ని 3 నుండి 5 నిమిషముల వరకు చేసుకొనవచ్చును. 3 నుండి 5 నిమిషముల వరకు చేసుకొనవచ్చును భస్త్రికా ప్రాణాయామం. చేయండి.
ఎస్. ఇప్పుడు రెండవ స్థితిని ఒక్కసారి అందరు కూడా ప్రారంభించండి. రెండవ స్థితి ఇలా రెండు చేరు పైకెత్తండి. పైకెత్తి ఒక్కసారి దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోండి. తీసుకొని అలా అలా నెమ్మదిగా దీర్ఘంగా మీరు రెండవ స్థితిని చేయండి. రెండవ స్థితిని చేస్తూ ఉండండి. చేస్తూ ఉండండి. రెండవ స్థితిని చేయండి. స్థితి ఇప్పుడు మూడవ స్థితికి చేద్దాం. రెండవ స్థితి చేశారు కదా, ఇప్పుడు మూడవ స్థితిని మనం చేద్దాం. చేయండి, స్టార్ట్ చేయండి. ఎందుకంటే వింటర్ సీజన్లో ఈ శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఎక్కువ వస్తాయి మనకి. శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయండి. ముఖ్యంగా ఆస్మాటిక్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఆస్మాటిక్ అటాక్స్ వల్ల వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆ బ్రీతింగ్ ప్రాబ్లంని మనం అవాయిడ్ చేసుకుని ఓవర్టేక్ చేయాలంటే, అధిగమించాలంటే ఈ భస్త్రికా ప్రాణాయామాన్ని తీవ్రమైనటువంటి గదిలో లింగముద్ర వేస్తూ మనం చేయాలి. చేస్తే మీకు ఖచ్చితంగా అది బెనిఫిట్ ఉంటుంది, కంట్రోల్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా ఆస్మాటిక్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీలో కానీ ఎవరికైనా ఉన్నప్పుడు ఒక్కసారి వాళ్ళకి సజెస్ట్ చేయండి. సజెస్ట్ చేస్తూ ఈ భస్త్రికా ప్రాణాయామాన్ని లింగముద్ర వేయించి ఒక్కసారి వాళ్ళకి ప్రాక్టీస్ చేయించండి. లేకపోతే రేపు ఒకసారి వాళ్ళని మన ఆన్లైన్లో ఒక తెస్తే నేను వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సరేనా? ఓకే, మూడవ స్థితిని ఆపండి. ఆపి ఒకేసారి ఆపకుండా ఎలా అయితే మనం సాధారణ స్థితి నుండి తీవ్రగతికి వెళ్ళామో అలానే తీవ్ర స్థితి నుండి మధ్యమ సాధారణ స్థితికి రండి. రెండు వచ్చి విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకొని నెమ్మదిగా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ఒక్కసారి విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం రెండవ ప్రాణాయామాన్ని చేస్తున్నాం. రెండవ ప్రాణాయామంలో మనం కపాలభాతి ప్రాణాయామాన్ని, రేచకాన్ని మనం ఫోర్స్గా బయటకు చేస్తున్నాం, పొట్టలోనికి పోతుంది. దీన్ని సెకండ్గా ఒక స్ట్రోక్ చెప్పున్న యూనిఫామ్గా ఉండాలి. దీన్ని 5 నుండి 15 నిమిషాల వరకు చేసుకునవచ్చును. చూడండి, ఫణికుమార్ గారు వాటర్ తాగుతున్నారు. మీరు కపాలభాతి చేసేటప్పుడు వాటర్ తాగండి. మీరు ప్రాణాయామానికి రాకముందు వాటర్ తాగండి. ప్రాణాయామం అయిపోయిన తర్వాత వాటర్ తాగండి. ఎందుకంటే ప్రాణాయామం చేసేటప్పుడు వాటర్ తాగితే పొట్టలో నొప్పి వస్తుంది, దానివల్ల మీకు ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి అవాయిడ్ చేయండి వాటర్ తాగడం. అందుకే చెప్తున్నారు, ఇందాక మనకి కదం కృష్ణమూర్తి గారు కూడా అదే విషయాన్ని చెప్పారు. వచ్చే ముందు అదే మేడం గారు కూడా అదే చెప్పారు. వచ్చే ముందు మీరు ఒక 2 గ్లాసులు వాటర్ తాగండి. లేచిన వెంటనే ఒక 2 గ్లాసులు వాటర్ తాగండి. మరలా యోగాకి వచ్చే ముందు మరొక 2 గ్లాసులు వాటర్ తాగండి. తాగి విశ్రాంతి తీసుకోండి. కాసేపు కాసేపు తీసుకొని మీ సూక్ష్మ వ్యాయామాలు అయితేనేమి, ఆసనాలు అయితేనేమి స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు దాహం వచ్చే అవకాశం ఉండదు. ఓం అండి. ఇప్పుడు మీరు కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామాన్ని
చేస్తూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామాన్ని యూనిఫామ్ గా చేయాలి. సెకండ్కు ఒక స్ట్రోక్ చెప్పున ఉండాలి. చైన ముద్రలో కూర్చోండి. వెన్నెముక నిటారుగా ఉంచండి. నిటారుగా ఉంచుతూ మీరు కపాలభాత ప్రాణాయామాన్ని చేయాలి. దీర్ఘమైన ప్రారంభించే ముందు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. తీసుకొని నెమ్మదిగా రిలాక్స్డ్గా ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఒత్తిడి అంటూ లేకుండా నిదానంగా చేయండి. ప్రశాంతంగా ఉండాలి మనం. మనస్సు ప్రశాంతంగా ఉండాలి. శరీరాన్ని కూడా విశ్రాంతిగా ఉంచండి. విశ్రాంతిగా ఉంచి ఒకసారి నెమ్మదిగా యూనిఫామ్, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హై బీపీ, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హెర్నియా ఉన్నవాళ్ళు దీన్ని చాలా నెమ్మదిగా చేయాలి. 20 సెకండ్స్కి ఒక స్ట్రోక్ చెప్పుకుండా ఉండాలి. చాలా నెమ్మదిగా చేయాలి. సామాన్యమైనటువంటి ఆరోగ్య స్థితి ఉన్న వాళ్ళు దీన్ని సెకండ్కి ఒక స్ట్రోక్ చెప్పున చేయాలి. ఇంకా ప్రాబ్లం ఎక్కువ ఉన్నవాళ్ళు, క్యాన్సర్ లాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు, దీర్ఘమైనటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు దీన్ని ఫాస్ట్గా చేయాలి. అలా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది కపాలభాతి ప్రాణాయామాన్ని. ఎవరికైతే దీర్ఘమైన వ్యాధులు ఉన్నవాళ్ళు, సోరియాసిస్ కానీ, క్యాన్సర్ కానీ, అధిక బరువు కానీ ఇలాంటివి ఉన్నవాళ్ళు దీన్ని కాస్త ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది. ప్రికాషన్స్ తీసుకోవాలి. హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హెర్నియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హై బీపీ ఉన్నవాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా మన ముఖంలో వర్చెస్ కనిపిస్తుంది, అంటే మన ఏజ్ బయటికి వ్యక్తపడదు. నేత్ర సంబంధమైనటువంటి సమస్యలు, కళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా సరే నివారించబడతాయి. అధిక బరువు, కిడ్నీ ప్రాబ్లమ్స్, ప్రోస్టేట్ గ్లాండ్ ఇలా ఉన్నవాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. కపాలభాతి ప్రాణాయామాన్ని చేస్తూ ఉండండి. ప్రాణాయామం చేసేటప్పుడు మీ మూలాధార చక్రము పైన మీ మనస్సు పెడితే ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది కంట్రోల్ అవుతుంది. యూరినో జెనైటల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, మీ తాలూకా కాన్సన్ట్రేషన్ ఆన్ మూలాధార చక్ర, వాళ్ళకి అది బెనిఫిట్ ఉంటుంది. చేస్తూ ఉండండి కపాలభాతి ప్రాణాయామాన్ని, వింటూ ఉండండి. ఎవరు కూడా మధ్యలో ఆపకండి. మీరు చేస్తూ ఉండండి, వింటూ ఉండండి ప్రాణాయామాన్ని. ఎవరు కూడా ఆపద్దు. ఎవరైతే అలసట్లా అనిపిస్తుందో వాళ్ళు మధ్యలో ఆపండి, విశ్రాంతి తీసుకోండి. అరుణ గారు ఒక్కసారి మీరు చెయ్యండి, మళ్ళీ చూస్తాను నేను. అరుణ గారు ఒక్కసారి మీరు చెయ్యండి, మళ్ళీ చూస్తాను నేను. నాకు ఎందుకో ఏదో తప్పులా కనిపించింది. చేయండి, ఒక్కసారి చేయండి, చూస్తాను. కపాలభాతి మీ ఛాతీ భాగం కదులుతుంది, మీ భుజములు ఛాతీ భాగం కదులుతుంది. అది కదిలించకుండా పొట్టను మాత్రమే కదిలించండి. ఒక్కసారి నేను చేస్తాను చూడండి. అలా చేయండి. సరేనా? చేయండి, చేస్తూ ఉండండి కపాలభాతి ప్రాణాయామాన్ని. చేస్తూ ఉండండి.
దీన్ని 5 నుండి 15 నిమిషముల వరకు చేసుకునవచ్చును. అందరూ బాగానే చేస్తున్నారు. పద్మావతి హైదరాబాద్. చేస్తూ ఉండండి, చేస్తూ ఉండండి. కడియాల వేణుగోపాల్ గారు, మానస ఒక్కసారి తీయండి మీరు. మానస నేను ఒక్కసారి చూస్తాను, కాన్సన్ట్రేట్ చేయండి. ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. యూనిఫామ్గా చేయండి, యూనిఫామ్గా ఉండాలి. నాతో కలపండి. ఎస్ చూడండి రామ్ కాబట్టి మీరు నాకు కనిపించట్లేదు. మీ పొట్టని మీరు కనిపించట్లేదు. మీరు చీకట్లో ఉన్నట్టుకుంది. మీరు మీ అలా 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 నాకు కనిపించాలి. కనిపిస్తే నేను అబ్జర్వ్ చేస్తాను ఎలా చేస్తున్నారని. నరసింహన్ గారు, రమేష్ నిన్న రమేష్ గారు కదా, ఒకసారి ఆయన చూడండి. ఒకసారి ఆయనకి మీరు ఇదివ్వండి సార్. ఆయనకి రమేష్ గారికి ఒక్కసారి, రమేష్ గారేనా నిన్న చెప్పారు కంప్లైంట్ ఇచ్చారు? అవును సార్, అవును సార్. బాడీ టెంపరేచర్ పెరుగుతుందని ఒక్కసారి ఆయనకి స్పాట్ లైట్ ఇవ్వండి. నేను చూస్తాను ఒక్కసారి. ఆయన జాయిన్ కాలేదా? అవును సార్. ఎస్ సార్. ఓకేనండి, ఓకే ఓకేనండి, ఓకే. ఎస్ కపాలభాతి ప్రాణాయామాన్ని ఆపి విశ్రాంతి తీసుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఓ విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి తీసుకుండా ఇప్పుడు మనము 3వ ప్రాణమైనటువంటి అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేద్దాం. అనులోమ విలోమ ప్రాణాయామంలో వెన్నెముక నిటారుగా ఉంచండి. వెన్నెముక నిటారుగా వస్తూ ధ్యానముద్ర, నాసికాముద్ర వేయండి. నాసికాముద్ర వేస్తూ బొటన వేళ్లతో కుడుముక్కును ముయ్యండి. ఎడముక్కు ద్వారా గాలి పీల్చండి. పూర్తిగా పీల్చాక కుడుముక్కు ద్వారా విడిచిపెట్టండి. పూర్తిగా విడిచిపెట్టాక మరలా అదే కుడుముక్కు ద్వారా లోనికి గాలి పీల్చండి. మరలా ఎడముక్కు ద్వారా గాలి విడిచిపెట్టండి. అది ఒక సైకిల్, దాన్ని ఆవర్తనము అంటారు. సైకిల్ అలా సైకిల్ మధ్యలో ఆపొద్దు, బ్రేక్ చేయొద్దు. సైకిల్ కంప్లీట్ చేశాకే మనం ఆపాల్సి ఉంటుంది. అనులోమ విలోమ ప్రాణాయామంలో నెమ్మదిగా తీసుకోవాలి శ్వాస, దీర్ఘంగా ఉండాలి. ఎవరు కూడా ఫోర్స్గా తీసుకోకూడదు, ఫోర్స్గా విడిచిపెట్టకూడదు. అనులోమ విలోమ ప్రాణాయామంలో మన తాలూకా శ్వాస ప్రశ్వాస అదే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఎప్పుడు కూడా నెమ్మదిగా దీర్ఘంగా ఉండాలి. చేయండి, చేస్తూ ఉండండి. సార్ నమస్తే సార్. అమ్మా చెప్పరా తల్లి. సార్ ఇందులో కూడా ఈ ప్రాణాయామంలో కూడా పూరక రేచకాల నిష్పత్తి సమానంగానే ఉండాలా సార్? సమంగా అంటే అది దానికి ఈ దీనిలో నాడీ శోధనలో మీకు వేరు వేరు ఉంటాయమ్మా, దానికి నిష్పత్తి ఉంటుంది. నాడీ శోధన చెప్పేటప్పుడు మీకు చెప్తాను నేను. ఓకే సార్. నాడీ శోధనలో దానికి రేచక పూరకాలు అవి నిష్పత్తిని మనం అక్కడ అది రేషియోని అక్కడ మనం మెయింటైన్ చేయాలి. అది నెక్స్ట్ స్టేజ్ వస్తుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పుడు ఆ నిష్పత్తిని మనం మెయింటైన్ చేద్దాం. సరేనా? ఓకే సార్, థాంక్యూ. ఓకే ఓకే. ఎస్ చేస్తూ ఉండండి అనులోమ విలోమ ప్రాణాయామము.
చేస్తూ ఉండండి అనులోమ విలోమ ప్రాణాయామం. అనులోమ విలోమ ప్రాణాయామం చేసేటప్పుడు ఓంకారాన్ని చేస్తూ ఉండండి. లేదా గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. మీ శ్వాస ఎందే ధ్యాస ఉంచండి. మీ శ్వాసను గమనిస్తుండండి. మీ శ్వాసను గమనిస్తూ మీ శరీరంలో ఏవైతే సూక్ష్మమైనటువంటి మార్పులు జరుగుతున్నాయో వాటిని ఒక్కసారి గమనించండి. గమనిస్తూ ఉండండి. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని అధిక సమయం చేయాలి. అలానే మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. ఎపిలెప్సీ కానీ పారాలిసిస్ కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఒత్తిడి ఉన్నవాళ్ళు, మానసికమైనటువంటి ఒత్తిడి ఉన్నవాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. అనులోమ విలోమ అన్మిట్ లో వచ్చారు. అదే మీరు ఓంకారం చేయమన్నారు కదా, చేసేటప్పుడు నోటితో చేయమంటారా మనసులో చేసుకుంటూ? మనసులో చేయాలి. మనసులో చేసుకుంటూ మీరు లోనికి గాలి పీల్చి విడిచిపెడుతున్నారు కదా, మరి నోటితో చేస్తే మీకు అది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మనసులోనే చేసుకోవాలి. మనసులోనే మీ శ్వాసను గమనిస్తూ ఉండాలి. మీ మనసులోనే గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. మీ శ్వాసను గమనిస్తూ ఉండాలి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తూ ఉండాలి. నమస్తే అండి. ఏదో పాకుతున్నట్లుంది. ఎక్కడమ్మా? ఈ బాట్లు ఒకసారి మీకు స్పాట్ టైట్ ఒక్కసారి స్పాట్ టైట్ ఇవ్వండి సార్. ఆవిడకి నేను చూస్తాను. పద్మావతి గారు, పద్మావతి గారేనా? పద్మలత, పద్మలత గారు ఒక్కసారి ఇవ్వండి సార్. ఆవిడకి ఒక్కసారి ఇవ్వండి సార్. హ్యాండ్ రైట్ చేస్తే ఒక్కసారి ఆవిడ చూస్తాను నేను. చెప్పండి తల్లి, చెప్పండి తల్లి. ఈ పార్ట్ అంతా పాకుతున్నట్లు. మీకు ఏం పర్వాలేదు, పర్వాలేదు. మీరు నెమ్మదిగా చేయండి, నెమ్మదిగా చేయండి. ఏమి కాదు, ఎందుకంటే ఇది మొత్తం మన తాలూకా నర్వస్ సిస్టమ్ అంతటి మీద కూడా ఇది యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి మొన్న మీరు చెప్పారు మీకు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉందని కదా. సో మీకు కాస్త ప్రాబ్లం ఉంది, పర్వాలేదు. అదే అదే ఇది కాస్త తగ్గుతుంది. మీకు నెమ్మదిగా చేయండి. మీరు ఏ ప్రాణాయామం చేసినా మీరు నెమ్మదిగానే చేయండి. మీరు ఫాస్ట్గా చేసి మీరు తొందరపడి ఏది కూడా నాకు వెంటనే వచ్చేవా రిజల్ట్ అన్నటువంటి ఉద్దేశంతో చేయకుండా చాలా నెమ్మదిగా మీరు స్టార్ట్ చేయండి, నెమ్మదిగానే క్లోజ్ చేయండి. సరేనా? ఓకే. ఓం ఓం ఓం. ఓమండి, చేస్తూ ఉండండి. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేస్తున్నారు. గురుగారు, డౌట్ గురుగారు. చెప్పండి. చెప్పండి. ఈ ఈ ప్రాణాయామం చేసేటప్పుడు పొట్టలేరు మాత్రమే గారు పీల్చుకోవాలా, మొత్తం అంతా పీల్చుకోవాలి గురుగారు? యూజువల్ గా మనం పొట్టలోకి పోతుంది, కొంతవరకు పొట్టలోకి పోతుంది, కానీ మనం ఉప్పుతిత్తుల్లోకి ఎక్కువ పోయేటట్టుగా మనం చూడాలి. ఎందుకంటే ఊపిరితిత్తుల్లోకి పోతే మన తాలూకా శ్వాసాలు తగ్గుతాయి, ఆక్సిజన్ ఎక్కువ సప్లై అవుతుంది. ఎందుకంటే మనకి మనం పీల్చే గాలిలో ఫస్ట్లో చెప్పాను మీకు నేను 80% ఆఫ్ అవర్ ఆక్సిజన్ ఏదైతే మనం లోనికి తీసుకున్నామో ఆక్సిజన్
దానిలో 80% కూడా మన మెదడు భాగాలకే పోతుంది. మెదడు భాగాల నుండి మనం పీల్చే గాలిలో. కాబట్టి మెదడుకు సంబంధించినటువంటి ఏ సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా మనకు కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే మన తాలూకా బాడీని ఆర్గనైజ్ చేసేది మెదడులో సిఎన్ఎస్ఏ కదండి, సెంట్రల్ నర్వస్ సిస్టమే. ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా యాక్టివేట్ అవుతుంది. కాబట్టి మనం మ్యాక్సిమం దీర్ఘంగా నెమ్మదిగా రేచకము పూరకము చేయాలి. చేశాక మనకి మ్యాక్సిమం క్వాంటిటీ ఆఫ్ ఆక్సిజన్ మనకి ఊపిరితిత్తులకు పోయేటట్టుగా మనం చూడాలి. సరేనా? ఓ ఇప్పుడు ఎవరైతే కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి ఎడ ముక్కు ద్వారా గాలి విడిచిపెట్టారో ప్రాణాయామాన్ని ఆపి నెమ్మదిగా కళ్ళు తెరిచి విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే మనకి సబ్జెక్టు ఎక్కువ ఉందండి, మీరు నేర్చుకోవాల్సింది. ఆ సబ్జెక్ట్ని కూడా నేను కవర్ చేయాలి కాబట్టి మీకు ప్రాక్టికల్గా మీకు నేను అంత సఫిషియంట్గా మీకు నేను మనకి సమయం ఉండటం లేదు. ఈ సబ్జెక్టు ఒక 4-5 రోజుల్లో అయిపోతుంది మీకు, 4-5 రోజులు మ్యాక్సిమం 1 వీక్లో కూడా అయిపోతుంది మీకు. ఆ వెనక మనం నిర్దిష్ట సమయం వరకు మనం ప్రాక్టికల్ చేసుకుందాం. కపాలభాతి కానీ, భస్త్రికా ప్రాణాయామం కానీ, అనులోమ విలోమం కానీ, మనం అన్ని ప్రాణాయామాలు కూడా ఏది ఎంతసేపు చేయాలో అంతసేపు మీ చేత నేను చేయిస్తాను నేను. ఓకేనా? ఓ ఇప్పుడు మనం బాహ్య ప్రాణాయామాన్ని చేద్దాం. బాహ్య ప్రాణాయామంలో మీరు వెనుక నిటారుగా ఉంచండి, కళ్ళు మూసుకునే ఉండండి, ధ్యాన ముద్రలో కూర్చోండి, మీ తలను వెనక్కి వాలుస్తూ శ్వాసను ఒక్కసారి పూర్తిగా శ్వాస తీసుకోండి. ఏదైతే మొత్తం పొట్టలో ఉన్న గాలంతా కూడా బయటకు వచ్చేవాడి పూర్తిగా వచ్చేసాక మనము బాహ్య కుంభకాన్ని చేస్తూ జాలంధర బంధము, ఉడియాన బంధము, మూల బంధము 3 బంధములు కూడా వెయ్యాలి. మీరు కుంభక స్థితిలో ఎంతసేపు ఉండగలరో మీ శక్త్యానుసారం మీకు ఎంత వరకు మీరు వేయగలను అన్నంత వరకు మాత్రమే వేయండి. బలవంతంగా ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎంతసేపు అయితే మీకు సాధ్యపడుతుందో అంతవరకే వేయండి. పూర్తిగా విడిచిపెట్టాక ఒకసారి జాలంధర బంధము, ఉజ్జాన బంధము, మూల బంధము వేసి ఎంతసేపు అయితే మీరు ఉండగలరో అంతసేపు ఉండి మరలా మొట్టమొదట మీ మూలబంధాన్ని విడిచిపెట్టాలి, తర్వాత ఉజ్జాన బంధాన్ని విడిచిపెట్టాలి, తర్వాత జాలంధర బంధాన్ని విడిచిపెట్టాలి. సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు జాలంధర బంధం వేయకుండా తీయండి. ఎవరికైతే హెండియా ఉంటుందో వాళ్ళు ఉడియాన బంధం వేయకుండా చూడండి. ఎవరికైతే హార్ట్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు కూడా ఉడియాన బంధం లేకుండా చూడండి. మూల బంధము అందరూ వేయచ్చు. ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ప్రాణాయామాన్ని అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే మనం కుంభక స్థితిలో ఉంటాం కాబట్టి మన తాలూకా హార్ట్ పైన అది ప్రభావం చూపిస్తుంది కాబట్టి మనం వేయకుండా ఉండాలి. చేయండి, దీన్ని 3-5 సార్లు చేసుకునవచ్చును. చేయండి, 3-5 సార్లు చేసిన వాళ్ళు ఆపండి, ఆపి విశ్రాంతి తీసుకోండి. ముఖ్యంగా ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే జీర్ణకోశ సంబంధమైనటువంటి సమస్యలు కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఎవరికైతే పైల్స్ మూల వ్యాధి, పిస్టుల అలాంటి సమస్యలు ఉంటాయో వాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాల్సి ఉంటుంది. అలానే ఎవరికైతే ప్రోస్టేట్ గ్లాండ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు దీన్ని అధిక సమయాన్ని చేయాలి. చేయడం వల్ల వాళ్ళకి క్లీన్ అవుతుంది. ఓం 5 సార్లు చేసిన వాళ్ళు ఆపండి, ఆపి విశ్రాంతి తీసుకోండి.
నెమ్మదిగా కళ్ళు తెరవండి. తర్వాత మనం బంధాలు వేశాం కాబట్టి భ్రామరీ ప్రాణాయామాన్ని మనం చేయాలి. భ్రామరీ ప్రాణాయామాన్ని చేద్దాం. భ్రామరీ ప్రాణాయామంలో వెన్నెముక నిటారుగా ఉంచండి, శరీరాన్నంత విశ్రాంతిగా ఉంచండి, మనస్సుని ఉల్లాసంగా ఉంచండి. మీ రెండు చేతి వేళ్ళని చూపుడు వేళ్ళని మీ భ్రూమధ్యానికి ఇరుపక్కల కనుబొమ్మల మీద ఉంచండి. మిగతా మూడు వేళ్ళని మీ నాసిక మీద ఉంచండి. మీ బటన వేళ్లతో మీ చెవి తమ్మెలని ఇలా ప్రెస్ చేయండి. మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదు, ఇలా ఇలా వస్తూ ఇలా ఉంచండి. మీ పెదవుల్ని కూడా ఇలా చిటికిన వేళ్ళతో ఇలా మూసి ఉంచండి. ఎందుకంటే మనము నోటితో ప్రాణాయామం చేయకూడదు, ఓన్లీ ముక్కుతోనే చేయాలి. అంటే ముక్కుతోనే లోని గాలి పీల్చాలి, ముక్కుతోనే బయటికి విడిచిపెడుతూ తొమ్మిది ధ్యాంకారాన్ని చేయాలి. అలా అలా ఐదు సార్లు చేయండి, ఐదు సార్లు చేయండి. చేస్తూ ఐదు సార్లు చేసేవాళ్ళు దీన్ని ఆపి విశ్రాంతి తీసుకోండి. ఎందుకంటే కొంతమంది లేటుగా చేయొచ్చు, కొంతమంది వేగం చేయొచ్చు. ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు క్లోజ్ చేసి విశ్రాంతి తీసుకోండి. ఐదు సార్లు కంప్లీట్ చేసేవాళ్ళు ప్రాణాయామాన్ని ఆపండి, ఆపి విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి 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 మనలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మన మనస్సుకు నిశ్చలత్వాన్ని కలగజేస్తుంది. మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా సరే కంట్రోల్ ఉంటాయి. ఆజ్ఞాచక్రాన్ని మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, ఎవరైతే ప్రాణాయామాన్ని ఆపారో విశ్రాంతి తీసుకొని నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ మీరు ఉద్గీత ప్రాణాయామాన్ని చెప్తాం. ఉజ్జయి ప్రాణాయామం మీరు కొద్దిగా బాహ్య ప్రాణాయామం ప్రాక్టీస్ చేశాక అది అంతఃకుంభకం చేయాలి. అంతఃకుంభకం కూడా నేను చెప్తాను, నేను బహుశా వీలుంటే రేపు చెప్తాను. ఓకేనా? రేపు వీలుంటే చెప్తాను అది ఉజ్జాయి ప్రాణాయామము. లేకుంటే నేను రెండు రోజులు ఆదివారం సోమవారం బహుశా మంగళవారం మూడు రోజులు నేను ఉండకపోవచ్చు. రెండు రోజులు కానీ ఖచ్చితంగా రెండు రోజులు ఉండను, మూడో రోజు నేను చెప్పలేను. అది అయిపోయాక మళ్ళీ మీకు నేను కంటిన్యూ చేస్తాను ప్రాణాయామాలు. ఓకేనా? ఇప్పుడు మనం ధ్యాన ముద్రలో కూర్చోండి, వెన్నెముక నిటారుగా ఉంచండి, మనసు నిశ్చలంగా ఉంచండి, శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. ఒక్కసారి మీరు ఉద్గీత ప్రాణాయామం. ఉద్గీత ప్రాణాయామం అంటే ఓంకారాన్ని బిగ్గరగా చెప్పాలి, అంటే బయటకు బిగ్గరగా వినిపించేటట్లు గట్టిగా ఓంకారాన్ని చెప్పాలి. ఎస్, ఒకసారి దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకోండి. మనస్సుని నిర్మలంగా ఉంచండి, పవిత్రమైన ఆలోచనతో ఎవరిలో మ్యూట్లోకి వెళ్ళండి. ప్లీజ్ మ్యూట్లోకి ఉండండి. ఈ సమయంలో ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోవద్దు. మనం ధ్యానంలో కూర్చుంటున్నాం. మనస్సును నిర్మలంగా ఉంచండి,
మీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలి. మీ శ్వాసక్రియను సాధారణమైనటువంటి స్థితిలో తీసుకోండి. సాధారణమైనటువంటి స్థితిలో ఉండాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. ఎలా అయితే మనం నిర్మలంగా ఉన్నటువంటి ఒక సరస్సులో ఒక రాయిని వేసేటప్పుడు ఎలా అయితే అలలు మొదట తీవ్రంగా వస్తాయి, అలా 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 నెమ్మదిగా వచ్చు ఒక స్థితిలో ఆగిపోతాయి. అలానే మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీలోని ఆలోచన పరంపర విపరీతంగా వస్తుంది. వస్తూనే ఉంటాయి ఆలోచనలు. వాటిని మీ శ్వాసపై మళ్ళించండి. మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ రేచిక పూరకాలని ఒక్కసారి గమనిస్తూ ఉండండి. వాటిపై మీ మనస్సుని లగ్నం చేయండి. అలా లగ్నం చేయడం వల్ల మీలో కలిగే ఆలోచన పరంపర తగ్గుతూ ఉంటుంది. నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. మీ మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా మారుతుంది. మీరు ఆలోచనారహిత స్థితికి చేరుతారు. ధ్యానంలో మనము ఆలోచనారహిత స్థితికి చేరాలి. ఆలోచనారహిత స్థితికి చేరాలి అంటే మన ఆలోచన పరంపరని అడ్డుకట్ట వేయాలి. ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉండాలి. పరమేశ్వర, నీవే ప్రకృతి, ఈ ప్రకృతిలో నిన్ను చూస్తున్నాను, నాలో నిన్ను చూస్తున్నాను, నీవే నా సర్వస్వము అన్న కామనతో ఆ పరమేశ్వరుని పట్ల మీ మనస్సును అగ్రం చేస్తూ మీ ఆలోచన పరంపర తగ్గిస్తూ రండి. నిర్మలంగా మీ మనస్సు మారుతుంది, పవిత్రంగా మారుతుంది. పవిత్రమైనటువంటి స్థితికి మనం చేరి ఆలోచనారహిత స్థితికి చేరతాం. ఒక్కసారి మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఆలోచన రహిత స్థితికి చేరండి. ఒక్కసారి మరలా మీ శ్వాసను గమనిస్తూ మీ నిజస్థితికి రండి. నిజస్థితికి వచ్చి ఒక్కసారి విశ్రాంతి తీసుకోండి. మీ మనస్సు నిర్మలంగా మారటాన్ని ఒక్కసారి గమనించండి. మీ శరీరము మీ మనస్సు విశ్రాంతి పొందటాన్ని ఒక్కసారి గమనించండి. గమనించి మీరు సాధారణమైనటువంటి స్థితికి రండి. ఒక్కసారి విశ్రాంతి తీసుకోండి. మీ రెండు చేతులు పైకెత్తి రబ్ చేసి మీ కళ్ళపైన, మీ ముఖం పైన, మీ మెడపైన, మీ తలపైన ఒక్కసారి నెమ్మదిగా స్పర్శిస్తూ నెమ్మదిగా మీ స్థితికి రండి. సాధారణ స్థితికి రండి. ఇంకొక రోజు చెప్పడం జరుగుతుందండి ధ్యాన స్థితిని. మనం ప్రాణాయామం చేశాక ధ్యానం కూడా చేయాలి.
ఎందుకంటే నేను ప్రాణాయామాలు ఒకటొకటి చెప్తున్నాను కాబట్టి మిమ్మల్ని నేను ధ్యానం చెప్పే అవకాశం నాకు ఇంతవరకు రాలేదు కాబట్టి ఈరోజు ఉద్గీత ప్రాణాయామం తర్వాత ఈ ధ్యానాన్ని చేయాలి. చేసిన తర్వాత మనం ఇక రోజు ఇచ్చేస్తానండి ఇక ఇది రోజు కూడా ఈ స్థితి ఉంటుంది. మీరు దయవించి ధ్యానం చేసేటప్పుడు ఎవరు కూడా డిస్టర్బ్ చేయకండి, అన్విప్లోకి వెళ్ళకండి. ఎందుకంటే అది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఒక స్థితిని మనం పొందాలి అనుకుంటున్నప్పుడు ఆ స్థితికి చేరే అవరోధం అది. కాబట్టి దయవించి అందరూ మ్యూట్లోనే ఉండడానికి ప్రయత్నించండి. సరేనా? ఓం. మీ ఆసనాన్ని రిలీజ్ చేయండి. మీ ఆసనాన్ని రిలీజ్ చేసి ఒకసారి మసాజ్ చేసుకోండి. ఎందుకంటే చాలాసేపు మీరు ఆసనంలో కూర్చున్నారు, ఆసనంలో కూర్చున్నారు కాబట్టి మీకు అంతా కూడా కాస్త దీనిగా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఇలా ఖాళీ వేళ్ళ నుండి ఇలా 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 ఒక్కసారి ఇలా అనుకుంటే మీ తలుక కాళ్ళు కాస్త మామూలు స్థితికి వస్తాయి, సవకాలమైన స్థితికి వస్తాయి. ఎస్, అలా ఒకసారి అలా చేసుకోండి. చేసుకుంటూ మరలా మీ ఇష్టం వచ్చిన ఆసనంలో మీరు కూర్చోండి. కూర్చొని ఇప్పుడు ఒకసారి మనం, నాకు టైం అయింది అనుకుంటాను, టైం అయిందా? 6:52 ఉంది, 8 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ 8 నిమిషాల్లో మీకు నేను కొంత సబ్జెక్టు చెప్పే అవకాశం ఉంటుంది. మీరు సబ్జెక్టు కొంత చెప్పుకుందాం, మిగతా అది మళ్ళీ రేపు మళ్ళీ మనం చెప్పుకుందాం. ఎందుకంటే సమయాన్ని కూడా మనం పాటించాలి, సమయ పాలన కూడా మనకి ఉండాలి. ఓకేనా? ఇంతవరకు మనం ఒక ప్రాణాయామం చెప్పినా సరే, ఒక ఆసనం చెప్పినా సరే, ఒక సూక్ష్మ వ్యాయామం చెప్పినా సరే, వాళ్ళు ఏం చెప్తుంటారంటే మీరు చక్రధ్యానం చేయండి, చక్రధ్యానం చేయండి, చక్రధ్యానం చేయండి అంటుంటారు. అసలు ఏంటి చక్రాలు? చక్రాలంటే ఇవి ఎక్కడ ఉంటాయి? అవి ఏంటి, ఎలా అని చెప్పేసి మనందరికి కూడా ఆలోచన వస్తుంది. పుస్తకం పెన్ను తీసుకొని రాసుకోండి, నేను చెప్పేది రాసుకోండి. ఇది సబ్జెక్టు, అందరు కూడా రాసుకోండి. ఎవరు కూడా ఉన్నా ఒక పెన్ తీసుకోండి, పుస్తకం మీకు చెప్పాను బుక్ ఒకటి పెట్టుకోమని చెప్పేసి, ఒక బుక్ని ఒక పెన్. మనం సబ్జెక్టుకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ పక్కన పెన్ ఉండాలి, పుస్తకం ఉండాలి. నోట్ చేసుకునే విధానాన్ని మీరు అలవర్చుకోవాలి. ఓకేనా? ఈ చక్రాలు షట్చక్రములు అంటారు. అయితే ఈ షట్చక్రాలు అంటే మనం ముందు చెప్పుకున్నాం, ప్రాణాయామం ప్రారంభించేటప్పుడే మీకు నేను చెప్పడం జరిగింది. కొన్ని కొంతవరకు మాత్రమే ఈరోజు చెప్తాను, ఎందుకంటే ఇది చాలా డెప్త్ ఉన్నటువంటి సబ్జెక్టు, మనం డెప్త్గా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీన్ని మనం కొద్దిగా క్షుణ్ణంగానే నేర్చుకుందాం. మీరు రేపొద్దున చెప్పేటప్పుడు కూడా మీకు అది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మీకు ఐడియా ఉండాలా, దాని పట్ల మీకు నాలెడ్జీ ఉన్నప్పుడే దానిలోకి మనం వెళ్ళగలుస్తాం. కాబట్టి మీకు కాస్త డెప్త్గా నేను చెప్తాను, రాసుకోండి, రాసుకొని తెలుసుకోండి విషయాన్ని. మనం ముందు చెప్పేటప్పుడు మీకు నేను మొన్న కూడా చెప్పడం జరిగింది మీకు నేను, ఎడ పింగళ మనం తెలుసుకున్నాం కదా. ఎడమ వైపున ఉండేది ఎడానాడి అంటారు, అంటే దానికి చంద్రుడు. మనకి మన శరీరానికి అది చల్లదనం ఇస్తుంది, కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అదే కుడి పక్కన ఉండేది పింగళ, దాన్ని పింగళ అంటారంటే సూర్యనాడి. అది మనకి వెచ్చదనాన్ని ఇస్తుంది, అంటే ఒకటి చల్లదనాన్ని ఇస్తుంది, ఇంకొకటి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఈ రెండు నాడులు కూడా మనకి చెప్పాను మీకు మూలాధార చక్రము దగ్గర, అది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అంటే కిందకు ఉంటుంది ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్ రూపంలో ఉంటుంది, అది కిందకు ఉంటుంది. కిందకు ఉండిన ఆ స్థానం నుండి మనకి రెండు ఎడ పింగళ నాడులు వస్తూ ఇలా కలుస్తాయి, కలిసి మరలా ఈ రెండు పక్కల మళ్ళీ ఇలా వచ్చి ఇలా మళ్ళీ కలుస్తాయి. అంటే ఇలా వచ్చి ఇలా పెనవేసుకొని మళ్ళీ విడిపోయి మళ్ళీ పెనవేసుకొని మళ్ళీ విడిపోతుంటాయి. అంటే అలా ఎక్కడైతే కలిశాయో ఆ స్థానాన్ని మనము చక్రస్థానము అంటారని చెప్పాము. అంటే ఎడ పింగళి నాడీలు మనకి సుషుమ్న నాడి. ఎప్పుడైతే మనకి ఎడానాడి మనకి యాక్టివేట్లో ఉంటుందో అప్పుడు మనకి మన తాలూకా శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది, చల్లబడుతుంది. తర్వాత ఎడానాడి యాక్టివేట్లో ఉన్నప్పుడు మనం భోజనం చేసామనుకోండి, అది
జీర్ణం కాదు, మనం ఇబ్బంది పడతాం. ఏదైతే మనం మానసికమైనటువంటి వర్క్ అంటే మెదడుకు సంబంధించి, అంటే ఇప్పుడు మనం మెదడుతో ఆలోచించి ఏ వర్క్ చేస్తామో ఆ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు, మన తాలూకా నిడానాడి యాక్టివేట్గా ఉన్నప్పుడు మనం చేశామంటే ఆ వర్క్ను మనం చాలా పెర్ఫెక్ట్గా మనం చేయగలుస్తాం. అదే పింగళనాడి యాక్టివ్గా ఉన్నప్పుడు మనం భోజనం చేశామంటే మన తాలూకా తిన్న ఆహారం వెంటనే జీర్ణమవుతుంది. ఎడానాడి యాక్టివ్లో ఉన్నప్పుడు మనం భోజనం చేస్తే అజీర్ణం చేస్తుంది, పింగళనాడి యాక్టివ్లో ఉన్నప్పుడు మనం భోజనం చేస్తే వెంటనే జీర్ణమైపోతుంది. అంటే మన తాలూకా శ్వాసక్రియపైనే మన తాలూకా ఆహారము జీర్ణమయ్యే విధానం కూడా ఆధారపడింది. అలానే పింగళనాడి యాక్టివ్గా ఉన్నప్పుడు మనం శారీరకమైనటువంటి శ్రమ చేయాలి. శ్రమ చేస్తే మనకి శారీరకమైనటువంటి శక్తిని మనం కలిగి ఉంటాం. ఎడానాడి వల్ల మనము మానసికమైనటువంటి శక్తి మనకి వస్తుంది, పింగళనాడి వల్ల మనకి శారీరకమైనటువంటి శక్తి వస్తుంది. కాబట్టి మనకి ఈ ఎడానాడు రెండు కూడా మనకి ఎప్పుడైతే యాక్టివ్ అంటే ఫోర్స్గా అవుతాయో, మనకి చెప్పాను మీకు 1 అవర్ నుండి 1.5 అవర్ తర్వాత మనకి ఈ స్థానం ఈ స్థితి నుండి ఈ స్థితికి మారుతాయి. అంటే ఎడానాడి నుండి మనకి శ్వాస జరుగుతుంది, అది ఒక 1 అవర్ తర్వాత 1.5 అవర్ తర్వాత మనకి అది పింగళనాడి ద్వారా, అంటే రెండు గడియలు అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 అవర్ కంటే ఎక్కువ పడుతుంది. అది ఆ సమయం మనకి ఈ శ్వాసక్రియ మనకి మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ సమయంలో మనం హార్డ్ వర్క్ చేయాలి. మనం పింగళనాడి పని చేయాలంటే మనము శారీరకమైనటువంటి శ్రమ చేయాలి. ఒక యోగ సాధకుడు మన తాలూకా పింగళనాడి యాక్టివిటీకి మనం తెచ్చుకోవాలంటే ఆసనాలు వేయాలి. మనం ఆసనాలు పర్ఫెక్ట్గా చేసి మనం కష్టపడ్డాం అనుకోండి, అప్పుడు మనది పింగళనాడి మనకి యాక్టివేట్ అవుతుంది. అంటే అందుకే ఒక యోగ సాధకుడు తన తాలూకా శ్వాసక్రియను తన అధీనంలో ఉంచుకోగలిగే శక్తి తనకు వస్తుంది. ఎప్పుడైతే ఈ రెండు నాడులు సమానమైన స్థితిలో ఉన్నాయో అప్పుడు సుషుమ్న నాడి పనిచేస్తుంది, సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. ఈ సుషుమ్న నాడి ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో మూలాధార చక్రము దగ్గర కుండలిని శక్తి ఏదైతే మన తాలూకా ప్రాణశక్తి నిక్షిప్తమై ఉందో, ఉదాహరణ అంటే పడిపోయి ఉందో, దాన్ని మనం ఉపయోగించుకోవడం లేదు, ఆ శక్తి ఒక్కసారి చైతన్యం పొందుతుంది. ఎప్పుడైతే చైతన్యం పొందిందో ఆ శక్తి మనకి ఈ సుషుమ్న నాడి ద్వారా మన చక్రముల ద్వారా, చెప్పాను కదా ఈ రెండు ఎలా పనిచేసుకుంటూ మళ్ళీ ఎలాగొస్తాయి ఎలాగొస్తాయి చెప్పాను మీకు నేను, అలా ఒకదానికి ముందు ఇలా వస్తాయి ఇలా అంటే ఈ స్థానం అలాగనమాట చక్రాలు ఏర్పడుతూ ఉంటాయి. మూలాధారము స్వాధిష్టానము మణిపూర అనాహత సిద్ధ ఆజ్ఞాచక్రములు ఇవి దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ సుషుమ్న నాడి మీద ఈ ఎడాపింగడ నాడిన తాలూకా ఈ కలయిక వల్ల ఈ చక్రస్థానాలు ఏర్పడతాయి. అంటే ఇదంతా కూడా మనం చూడలేమండి, ఇదంతా కూడా మనకి ఆధ్యాత్మిక పరమైనటువంటి అనుభవంతో మనం ఇది చెప్పగలిగినటువంటి స్థితి. ఆధ్యాత్మిక పరమైనటువంటి అనుభవంతో మహర్షులు చెప్పినటువంటి ఈ స్థితిని మనం పొందుతున్నాము. సైంటిఫిక్గా చాలా విషయాలు అక్కడ రుజువైనాయి కూడా. కాబట్టి మనం దీన్ని ఒక స్థితిగా మనం ఆలోచించాలి. అయితే ఈ స్థితిలో మనం ఏదైతే మూలాధార చక్రం ఉంటుందో అది మొట్టమొదటి స్థానము. అది ఎక్కడ ఉంటుందంటే మన తాలూకా విసర్జిక అవయవములు అంటే యానస్, తర్వాత మన తాలూకా జననేంద్రియములు, వీటి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలములో ఈ అక్కడ ఉన్నటువంటి కండరముల దగ్గర ఈ మూలాధార చక్రాన్ని చెప్పడం జరిగింది. అక్కడ మనకి ఎడా ఈ పింగళ నాడులు ఎప్పుడైతే అక్కడ రెండు ఈ మూలాధార చక్రాన్ని కలిశాయో అక్కడ అవి మనము తీసుకునే ఈ శ్వాస ద్వారా మనము ఎప్పుడైతే ఈ ప్రాణశక్తిని మనం పీల్చుకుంటున్నామో అది ఏమవుతుందంటే ఈ సుషుమ్న నాడి ద్వారా మూలాధార చక్రానికి చేరి, అంటే ఇవి వెన్నెముకలో ఎక్కడ ఈ స్థానం నుండి
ఈ మన తాలూకా గోధుమ స్థానం దగ్గరికి వెన్నెముక చివరి స్థానం దగ్గర ఈ మూలాధార చక్రం ఉంటుంది. ఈ చివరి స్థానంలో ఈ శిరస్సు పైన సహస్రార చక్రం ఉంటుంది. గొంతు దగ్గర మనకి విశుద్ధ స్థానం ఉంటుంది. అయితే ఈ స్థానాలని ఒక్కొక్కటి మనం చూడాలి. ఇవి ఎలా ఉంటాయి, వీటి స్వరూపం ఏంటి, ఇవి చేసే పని ఏమిటి, వీటి వల్ల మనకు కలిగే మన శరీరానికి కలిగే ఎఫెక్ట్ ఏమిటి, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం స్టడీ చేద్దాం. చెప్పాను కదా ఇప్పుడు నేను ఈ ఏడా పెంగుడ నాడులు కలడం వల్ల మనకి ఈ చక్రాలు వస్తాయని చెప్పాను. గుధమ స్థానం దగ్గర అంటే వెన్నెముక స్థానం చివరి స్థానంలో చివరి చెట్ట చివర ఉన్నటువంటిది ఈ మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రం ఎలా ఉంటుందంటే రివర్స్డ్ ట్రయాంగిల్ ఆకారంలో ఉంటుంది. రాసుకోండి ట్రయాంగిల్ ఆకారంలో ఉంటుంది. దానిలో మనం ఏం చెప్తామంటే ఈ చక్రాలని ఒక పద్మం మాదిరి పద్మంతో లోటస్తో మనం పోల్చాం. పద్మంతో పోల్చి ఈ చక్రాలు ఎప్పుడైతే ఒక ఈ చక్రము ఎన్ని పెటల్స్ అంటే దళములు కలిగి ఉంటుంది అన్నది కూడా వాళ్ళు ఇక్కడ విశ్లేషించబడింది. మూలాధార చక్రము మన వెన్నెముకకి చిట్ట చివరిలో ఉంటుంది. దాని తాలూకా బీజాక్షరం ఏంటంటే లం. ఒకసారి రాసుకోండి బీజాక్షరము లం. అది ఎలా ఉంటుందంటే రెడ్ ఇన్ కలర్, ఎరుపు రంగులో ఉంటుంది. మూలాధార చక్రము ఎరుపు రంగులో ఉంటుంది. దానికి నాలుగు దళములు ఉంటాయి, పెటల్స్ నాలుగు దళములు ఉంటాయి. మూలాధార చక్రము ఎరుపు రంగులో ఉంటుంది, అది నాలుగు దళములు కలిగి ఉంటుంది. అది పృథ్వీతత్వము, ఎందుకంటే మన శరీరము పంచభూతములమయము. ఆ విషయం తెలుసు కదా మనకి మీరందరికీ, మన శరీరం అంతా కూడా పంచభూతములమయము. అంటే మనలోనే అగ్ని ఉంది, మనలోనే నీరు ఉంది, మనలోనే భూమి ఉంది, శూన్యము గాలి అన్ని కూడా మనలో ఉన్నాయి. ఈ పంచభూతమైనటువంటి ఈ శరీరములో పంచతత్వాలని మనం కలిగి ఉంటాం. పంచభూతమయమైనటువంటి ఈ మన శరీరములో పంచతత్వములు అంటే పృథ్వీతత్వము, జలతత్వము, గాలితత్వము, అదే వాయుతత్వము, శూన్యతత్వము, ఈ తత్వాలన్నీ కూడా అగ్నితత్వము మనలో కలిగి ఉంటాం మనం. ఇవన్నీ సమ్మిళితంగా ఉండబట్టి మన శరీర నిర్మాణంలో మనం జరుగుతున్నటువంటి ఈ జీవన ప్రక్రియలన్నీ కూడా వీటి వల్లే మనకి జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఈ పంచభూతమయమైనటువంటి ఈ శరీరములో ఈ మూలాధార చక్రము పృథ్వీతత్వాన్ని కలిగి ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది, నాలుగు దళములు ఉంటాయి, పృథ్వీతత్వాన్ని కలిగి ఉంటుంది, దీని తాలూకా బీజాక్షరము లం. అర్థమైంది కదా, అది మూలాధార చక్రం. ఈరోజు నిర్మాణం గురించి చెప్పేస్తాను, రేపు ఫంక్షన్స్ చెప్తాను. వాటి తాలూకా ఫంక్షన్స్ ఏమిటి అనేది రేపు చెప్తాను, లక్షణాలు ఏంటి, ఫంక్షన్స్ ఏంటి అనేది రేపు. ఈరోజు నిర్మాణం ఎందుకంటే ఆల్రెడీ మనకి టైం అయిపోయింది, ఇట్ ఈస్ 7:02 అయింది. ఒక 10 మినిట్స్లో మీకు నేను క్లోజ్ చేస్తాను. ఎవరికి అబ్జెక్షన్ లేదు కదా, ఎవరికైనా అబ్జెక్షన్ ఉందా? మనం నిర్మాణం చెప్పేస్తాను, రేపు నేను ఫంక్షన్ చెప్తాను, సరేనా? ఓకే. అయితే అది మూలాధారం చక్రం తాలూకా విధానం. లమ్మ అనేటువంటి బీజాక్షరం ఉంటుంది, రెడ్ ఇన్ కలర్ ఉంటుంది, పృథ్వీతత్వాన్ని కలుగు ఉంటుంది, నాలుగు దళములతో ఒక పద్మము పద్మం ఆకారంలో ఉంటుంది. ఇది నాలుగు దళములతో కలిగి ఉంటున్నటువంటి ఈ చక్రాన్ని మూలాధార చక్రము అన్నారు. నెక్స్ట్ చక్రం ఎక్కడ ఉంది అంటే, ఇది మూలాధార చక్రం ఎక్కడుందంటే లేడీస్లో అయితే సర్విక్స్, మగవాళ్ళు అయితే పెరీనియం, ఆ ప్లేస్లో ఉంటుంది. ఈ మూలాధార చక్రము పైన ఒక రెండు అంగుళములు అంటే రెండు వేళ్ళు తర్వాత ఈ స్వాధిష్టాన చక్రము ఉంటుంది. స్వాధిష్టాన చక్రము అంటే పొత్తి కడుపు దిగువ భాగంలో మనకి ఈ స్వాధిష్టాన చక్రము ఉంటుంది.
ఈ స్వాధిష్టాన చక్రం ఎలా ఉంటుంది అంటే ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఈ స్వాధిష్టాన చక్రము ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఆరెంజ్ కలర్ లో ఉండి ఇది జలతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది జలతత్వాన్ని కలిగి ఉంటుంది. దీని తాలూకా బీజాక్షరము వం. వం బిఏఎం వం వం అని దీని తాలూకా పెటల్స్ ఆరు దళములు కలిగి ఉంటుంది. ఇది ఆరు దళములు కలిగి ఉంటుంది. ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఆరు దళములు కలిగి ఉంటుంది. జలతత్వాన్ని ఉంటుంది. దీని తాలూకా బీజాక్షరము వం. ఇది మూలాధార చక్రం పైన ఉంటుంది. ఒక రెండు అంగుళముల పైన ఈ స్వాధిష్టాన చక్రము ఉంటుంది. తర్వాత ఉండేది మణిపుర చక్రము. తర్వాత మణిపుర చక్రము. ఈ మణిపుర చక్రము తాలూకా బీజాక్షరము రం. ఆర్ఏఎం రం. ఈ మణిపుర చక్రము అంటే మణి అంటే ఇది జువెల్ అంటే మనకి మణి ఉన్నటువంటి కాంతిని ఇస్తుంది. అంటే ఇది అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. దీని తాలూకా బీజాక్షరము రం. ఇది పసుపు రంగులో ఉంటుంది. ఇది పసుపు రంగులో ఉండి 10 పెటల్స్ ఉంటాయి. అంటే 10 దళములు కలిగి ఉంటుంది. లోటస్ లోటస్ 10 దళములు ఇది కలిగి ఉంటుంది. పసుపు రంగులో ఉంటుంది. దీనికి అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఫైర్ ఇది అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. అది మణిపుర. ఇది నాభిస్థానంలో ఉంటుంది. ఇది నాభిస్థానం దగ్గర ఉంటుంది. తర్వాత వచ్చేది అనాహత చక్రము. అనాహత చక్రం అంటే ఇది హృదయస్థానంలో ఉంటుంది. మనకిది హృదయస్థానంలో ఉంటుంది. హృదయస్థానం దీని తాలూక బీజాక్షరం ఏమిటంటే ఎం. ఎం ఎం ఓఏఎం ఎం ఎం అన్నది దీని తాలూక బీజాక్షరము. ఇది ఎలా ఉంటుందంటే ఇది నీలము రంగు కలిగి ఉంటుంది. రాసుకోండి, ఇది నీలము రంగు కలిగి ఉండి 12 దళములతో ఉంటుంది. ఇది వాయుతత్వము. వాయుతత్వానిది కలిగి ఉంటుంది. హృదయస్థానంలో ఉంటుంది. 12 పెటల్స్ని కలిగి ఉంటుంది. నీలము రంగులో ఉంటుంది. వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది. దీని తాలూకా బీజాక్షరము ఎం. ఇది అనాహత చక్రము. తర్వాత వచ్చేది విశుద్ధ. విశుద్ధి అంటే ఇక్కడ ఇది కంఠస్థానంలో ఉంటుంది. మనం చాలాసార్లు చెప్తుంటారు ఈ ప్రో ఇది మనకి ఏంటిది థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేయండి. థైరాయిడ్ ప్రాబ్లం థైరాయిడ్ అంటుంటారు. ఆ స్థానంలో ఉండేదే విశుద్ధి చక్రము. ఈ విశుద్ధి చక్రం అన్నది ఇది కంఠస్థానంలో ఉంటుంది. దీని తాలూకా బీజాక్షరం ఏమంటే హం. హెచ్ఏఎం హం. హం రాసుకోండి, హం. ఇది వైలెట్ ఊదారంగులో ఉంటుంది. ఇది దీని వర్ణము ఊదారంగులో ఉంటుంది. వైలెట్ రంగులో ఉంటుంది. దీనికి 16 దళములు ఉంటాయి. దీనికి 16 దళములు ఉంటాయి. ఇది స్పేస్ అంటే ఆకాశతత్వాన్ని కలిగి ఉంటుంది. శూన్యత శూన్యము. ఇది ఆకాశతత్వాన్ని స్పేస్ తత్వాన్ని కలిగి ఉంటుంది. విశుద్ధి చక్రము రాసుకున్నారు కదా. తర్వాత ఆజ్ఞాచక్రము. ఆజ్ఞాచక్రము దీని తాలూకా బీజాక్షరము ఓం. అందుకే మనం ఓంకారం చెప్పమంటాం. మన ఆజ్ఞాచక్రము యాక్టివేట్ అవుతుంది. అంటే మనకి ఇది మూడవ కన్ను. ఇది మూడవ కన్ను త్రినేత్రం. అలాంటి పవర్ అయినటువంటి ఈ ఆజ్ఞాచక్రాన్ని ఇది కలిగి ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే రజత
అంటే తెల్లగా ఉంటుంది, తెల్లని కలర్ కలిగి ఉంటుంది, తెల్లని కలిగి ఉండి రెండు దళములు మాత్రమే కలిగి ఉంటుంది. దీనికి రెండు దళములు మాత్రమే కలిగి ఉంటుంది. దీని దగ్గర ఇడ పింగళ సుషుమ్న మూడు నాడులు కూడా కలిసి ఉంటాయి. దీన్ని త్రివేణి త్రినాడీ సంగమము అంటారు. దీన్ని త్రినాడీ సంగమము అంటారు. ఇది రేపు చెప్తాను. ఇప్పటిక ఏ చక్రం తాలూకా యాక్టివిటీ మన శరీరంలో ఏ విధంగా పనిచేస్తుందన్నది రేపు మనం నేర్చుకుందాం. తర్వాతది సహస్రారము. సహస్రారము అంటే ఇది మన శిరస్సు భాగంలో ఉంటుంది. ఇది కింగ్ ఆఫ్ ఆల్ ఆసనాస్, కింగ్ ఆఫ్ ఆల్ ఆసన్ సారీ కింగ్ ఆఫ్ ఆల్ చక్రాస్. ఇది కింగ్ ఆఫ్ ఆల్ చక్రాస్ సహస్రాసం. సహస్రారం అంటే ఇది 1000 దళములతో ఒక విధమైనటువంటి కాంతి పుంజముతో ఉంటుంది. ఇది అనేకమైనటువంటి రంగులు కలిగి ఉంటుంది. ఇది సహస్రార చక్రము. ఈ 7 చక్రములు కూడా మనలో ఈ వెన్నెముకతో మనకి ఇవి వెన్నెముక భాగంలో మనకి ఉండే ఈ చక్రములని మూలాధార చక్రము, అనాహత చక్రము, మణిపుర చక్రము, మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపుర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము. తర్వాత వచ్చేది సహస్రారం, సహస్రార చక్రము. సహస్రారం సహస్ర అంటే 1000 దళములు కలిగి ఉన్నటువంటి ఈ చక్రాన్ని సహస్రార అంటారు. ఇది మన తాలూకా చక్రముల తాలూకా నిర్మాణం. వీటి తాలూకా రూపం ఎలా ఉంటుంది, దళములు ఎలా ఉంటాయని చెప్పడం జరిగింది. ఇవి ఏ స్థానంలో ఉంటే ఇవి ఎటువంటి మనకి ఎఫెక్ట్ కలుగుతాయి, ఇవి యాక్టివేట్ కాకుండా అక్కడ ప్రాబ్లం ఉంటే మనకి ఎటువంటి డిసీజెస్ మనకు వస్తాయన్నది రేపు మనం నేర్చుకుందాం. సహస్రారం బీజాక్షరం చెప్పలేదండి. సహస్రారం అది బీజాక్షరం అన్నది, దానికి బీజాక్షరం లేదండి. సహస్రారం అన్నది దానికి మనం ఓంకారం ఏదైనా సరే అది బీజాక్షరం లేదు దానికి. మన శరీరం అంతా కూడా ఉంది. అది మన శరీరం పైన సరే మన తాలూకా శరీరం తాలూకా ఈ సిఎన్ఎస్ పైన ఉంటూ ఈ శరీర భాగాలన్నింటినీ కూడా అది నియంత్రిస్తుంది. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. నమస్తే సార్. అమ్మా చెప్పండి సార్ తల్లి. ఇప్పుడు మీరు అడగండి, ఇప్పుడు మీరు అడగండి మీ డౌట్స్ ఏమన్నాయో. ఒక 5 ఇంకా ఫాల్ చక్రాస్ అనేది సహస్రారమే కదా సార్? అవునమ్మా. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. ఇది వెయిట్ తగ్గడానికి డైట్ ప్లాన్ ఏమి చెప్తారా సార్? చెప్తామండి చెప్తామండి. ముందు అవుతున్నాయి కదా, ఒక్కటి అవుతుంది కదా. ఎప్పుడు నేను ఖాళీగా లేను కదా నేను. ఏమండి నేను ఖాళీగా ఉంటే సార్ మీరు ఖాళీగా ఉన్నారు చెప్పలేదు సార్ అనడానికి. నేను ప్రాణాయామం చెప్తున్నాను, లాస్ట్ కొంత సమయాన్ని తీసుకొని మీకు నేను సబ్జెక్ట్ ఇస్తున్నాను. మీకు అన్ని చెప్పాను, అన్ని మీకు వస్తాయి. మీకు మొన్న కూడా చెప్పాను యోగాకి జిమ్కి ఉన్న తేడా ఏంటి చెప్పాను, ఐ రిమెంబర్. అది కూడా మీకు చెప్తాను నేను. డైట్ కూడా మీకు చెప్తాను, ప్రతిదీ తెలియదు ఎవ్రీథింగ్. మీకు అన్ని కూడా ప్రెషర్, ఆకు ప్రెషర్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఏ భాగంలో ఏ ప్రెషర్ వేస్తే మనకు ఉండే భాగంలో ఏవేవైతే ఏ ప్రాబ్లం వస్తుంది అది కూడా చెప్తుంది. ముద్రలు వేస్తున్నాం మనం, ఏ ముద్ర వేస్తే ఏమిటి మనకి ఎఫెక్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎనాటమీ అండ్ ఫిజియాలజీ, మీ శరీర నిర్మాణము దాని పనితీరు, మీ శరీర నిర్మాణంలో ఎక్కడ ఎన్ని ఎముకలు ఉన్నాయి, ఎక్కడ ఏ పార్ట్ ఉంది, డైజెస్ట్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్, ఈ సిస్టమ్స్ అన్ని కూడా మన శరీర నిర్మాణంలో ఉంటాయి. ఆ సిస్టమ్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. వాటి తాలూకా ఎఫెక్ట్ ఏంటి చెప్పడం జరుగుతుంది. అన్ని సిస్టమ్స్ అన్ని చెప్తామండి. డిసీజ్ ఓన్లీ 10th మనం 29th నుండి ప్రారంభించాము ఈ రోజు అనుకుంటాను నేను. టుడే ఈజ్ 7th, నాట్ ఈవెన్ 10 డేస్ కాలేదు మీకు, ఇంకా 40 డేస్ మీకు టైం ఉంది. సో యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ ఒకేసారి. మీరు ఎల్కేజీ నుండి 10th క్లాస్కి వెళ్ళిపోదామని చెప్పేసి ప్రయత్నించండి. ఎల్కేజీ నుండి యూకేజీకి రండి. ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్, థర్డ్ స్టాండర్డ్, ఫోర్త్ స్టాండర్డ్, ఫిఫ్త్ స్టాండర్డ్, దెన్ యూ విల్ కమ్ టు ద 10th క్లాస్. మనం ఒకసారి ఎల్కేజీ నుండి 10th క్లాస్కి వెళ్ళిపోవాలనుకుంటాం, అది మనకి అత్యాశ అవుతుంది. ఏమంటారు, ఇది సాధన. ఈ సాధనలో మనం ఎన్నో సాధనలు చేయాలి. మన శరీరాన్ని సాధన చేయాలి, మన మనస్సుకి సాధన చేయాలి,
మనసుని శరీరాన్ని రెండుని మనము అనుసంధానం చేయాలి, అదే యోగము. మన జీవాత్మ పరమాత్మ కలయకే యోగం. అటువంటి యోగనలో మనం సాధన చేయాలి. మహాపురుషులు ఉన్నారు, పరమాత్మలు ఉన్నారు, వాళ్ళు దాన్ని సంధానపరిచి దాన్ని చేసి మహావృషులయ్యారు. వాళ్ళు చెప్పే సందేశాన్నే ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మనం సాధన చేద్దాం, నేర్చుకుందాం. అయితే ఒక స్టూడెంట్గా వాళ్ళకి అంబిషన్స్ ఉంటాయి, ఆతృత ఉంటుంది, తెలుసుకోవాలన్నటువంటి ఒక ఆతృత మీలో ఉంటుంది. అది నేను తప్పుగా తీసుకోను, అది మీ సహజ లక్షణం. ఆ లక్షణం ఉన్న వాళ్ళే నిజమైనటువంటి స్టూడెంట్గా ఆయన పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అడగండి, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నేను చెప్తాను, దాన్ని నేను తప్పుగా తీసుకోను, దాన్ని నేను సరైనటువంటి మార్గంలో నేను యాక్సెప్ట్ చేస్తాను, మీ సందేహ నివృత్తి చేయడానికి నేను ప్రయత్నిస్తాను. సరేనా? ఆగ్నేయచక్ర కలర్ ఏంటండి? ఆగ్నేయచక్ర దాని వైట్ గా ఉంటుంది అండి, తెల్లనిటువంటి ఆకారంతో ఉంటుంది, మెరిసిపోతుంది. మన జ్ఞానం అనేది స్వచ్ఛమైనది. పరమాత్మలో ఉన్నటువంటి తెల్లని అలాంటి రూపాన్ని కలిగి ఉంటుంది ఆగ్నేయచక్రం. ఒకటి మీ ఇష్టం తల్లి, ఈ 5 మినిట్స్ లో మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా సరే దానికి నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. అడగండి తల్లి, చెప్పండి. ఆజ్ఞాచక్రం దగ్గర క్లోజ్ అవుతాయని చెప్పారు కదా? అవునమ్మా. మరి సుషుమ్న నాడి సార్? సుషుమ్న నాడి సహస్ర చక్రం వరకు వెళ్తుంది తల్లి. ఒక్క సుషుమ్న నాడి మాత్రమే సహస్రార చక్రానికి వెళ్తుంది. వెళ్ళి ఏదైతే మన కుండలిని శక్తి, ఏదైతే మనం ప్రాణశక్తిని పొందామో అది సహస్రానికి తీసుకెళ్తుంది. అది మన తాలూకా శరీర నిర్మాణం పైన కానీ మన శరీరం పైన కానీ అది అధీనం కలిగి ఉంటుంది. అంటే మన శరీరం, అది మన శరీరం ఏదైతే పనులు నిర్వర్తిస్తుందో, మానసికంగా కానీ భౌతికంగా కానీ మనం నిర్వర్తించే పనులు అది అధీనం కలిగి ఉంటుంది. అంటే నియంత్రిస్తుంది మన శరీర పనులన్నీ నియంత్రిస్తుంది. ఓకే తల్లి. నమస్తే సార్. చెప్పండి సార్. సార్, మనకు ఆజ్ఞాచక్రము త్రివేణి సంఘం అన్నారు కదా, ఇడ పింగళ సుష్మ కలిసాయని. నాడి సంఘం చెప్పండి. ఇప్పుడు మిగతా చక్రాల దగ్గర కూడా కలుస్తాయి కదా సార్? అది మధ్యలో వచ్చేసి మిగతా చక్రాల్లో కూడా సుషుమ్న పైకి వస్తూ ఉంటుంది, ఇడ పింగళ కూడా కలుస్తుంటాయి కదా? వస్తుంది. కానీ ఇక్కడ విధమైనటువంటి అక్కడ మనకి సుషుమ్న నాడి అక్కడ మనకి పైకి వెళ్ళిపోతుంది, కాబట్టి అక్కడ ఎండ అవుతుంది. ఎక్కడైతే ఎండ అవుతుందో దాన్ని మనం చూడండి, నదీ సంగమం అంటాం కదండి, నదీ సముద్రం ఎక్కడైతే సంగమం ఉంటుందో అక్కడ నదీ సంగమంగా ఇవి సుషుమ్న నాడి అక్కడ ఎండ అక్కడ వెళ్ళిపోయి వీటిని విడిచిపెట్టి మీదకి పోతుంది. అక్కడ ఈ మూడు మాత్రమే ఉంటుంది కాబట్టి అది ఆజ్ఞా చక్రంగా మనం చెప్తాము. అది శివుని చక్రము, అంటే శివుని తాలూకు ఆధిపత్యము అక్కడ ఉంటుంది. జ్ఞానానికి అది ప్రత్యేక కాబట్టి దానిని శివనాడి సంగమం అన్నారు. సరేనా? అది మిగతా చక్రాలు అది ఎటువంటి తత్వాన్ని కలిగి ఉండదు. ఓకే, అన్ని తత్వాలు అక్కడ ఉంటాయి. ఓకేనండి. అంటే మిగతా చక్రాలు కూడా కలుస్తాయి కదా సార్? కలిసేయండి. మిగతాన్ని కలుస్తాయి, దేనికి అది సపరేట్ గా ఉంటుంది. ఏ స్థానంలో ఉండాలో అదే స్థానంలో ఉంటుంది. కరణం అంటూ అంటే ఇప్పుడు మూలాధార చక్రం ఉంది అంటే అది గోమస్థానంలో ఉంటుంది, మణిపురం అంటే నాభి స్థానంలో ఉంటుంది, అనాహతం అంటే హృదయ స్థానంలో ఉంటుంది, ఆజ్ఞ అంటే ఇది పైన ఉంటుంది. ఇవన్నీ కూడా మన వెన్నెముకలోనే పార్ట్ ఆఫ్ అంటే వెన్నెముక స్థానంలో ఉంటాయి. అందుకే వెన్నెముక మీరు రెండుగా ఉంచాలని మేము చెప్తాం మేము. నమస్తే సార్. చెప్పమ్మా, మీరు క్వశ్చన్ అడిగితేనే సంపూర్తి అవుతుంది. చెప్పరా తల్లి. సార్, ప్రాణాయామస్ భస్త్రికా వద్దీను అంటే చిన్న చేంజ్ కొద్ది సంతోషం అనిపించి షేర్ చేసుకున్నాను సార్. ఫస్ట్ భస్త్రిక అప్పుడు పొట్టక వెళ్తుందని చెప్పాను కదా సార్, అది నేను సాధన చేయంగా ఇప్పుడు ఛాతి భాగం వరకే కదిలేంత వరకు కొంచెం చేంజ్ డిఫరెన్స్ వచ్చింది సార్. అదొకటి. కపాల బాతిలో కూడా పొట్ట పాట ఒక్కటే కదులుతుంది సార్, ఛాతి కదలకుండా. ఇవి కొద్దిగా బెటర్మెంట్ ఆనందాన్ని ఇస్తున్నాయి, కానీ ఈ నడుం నొప్పి ఎక్కువ ఉండడం బట్టి నేను ఆసనాలు వేయలేకపోతున్నాను సార్. అది చాలా కొరవుగా ఉంది మన సాధనలో, నాకు కొంచెం నాకు ఒక్కడే హెల్ప్ చేయండి సార్. మీరు
ఇందాక చెప్పారు మీకు నడుము నొప్పి ఉంది కాబట్టి ముందుకు వంగే ఆసనాలని మీరు అవాయిడ్ చేస్తూ కుర్చీలో కూర్చోండి. కుర్చీలో కూర్చొని మొట్టమొదటిలో మీరు ఏంటంటే వాటిని గమనిస్తూ ఉండండి. గమనిస్తూ ఉండి మీరు వాటిని మీరు వేశాను అన్నటువంటి అనుభూతిని మొట్టమొదట మీరు పొందండి. మీ శరీరాన్ని కదిలిస్తూ ఉండండి, మీరు వేయకండి. అందుకు అనుగుణంగా మీ శరీరాన్ని కదిలిస్తూ మీరు ఆ వేసే అనుభూతిని పొందుతూ ఉండండి, మానసికమైనటువంటి అనుభూతిని పొందుతూ ఉండండి. అంటే నా క్లాసులో ఒక 70 ఇయర్స్ అంటే నేను గొప్ప చెప్పుకోవడం కాదు, ఆవిడ ఒక రిటైర్డ్ టీచర్. ఆవిడ ఆవిడకి అరౌండ్ 65 ఉంటాయి, ఒక 70 ఇయర్స్ ఉంటాయి. ఆవిడ నేను చెప్పేటప్పుడు ఆ హాల్కి మెట్లెక్కి రావాల్సి వచ్చేది, ఆవిడ మెట్లెక్కలేకపోయేది. నన్ను ఆవిడ ఒక వాళ్ళ అబ్బాయిగా నన్ను ట్రీట్ చేసేది. ఆవిడ ముసలావిడ పెద్ద ఆవిడ, ఆవిడ తాలూకు ఆశీర్వాదం మనం పొందడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తాను. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తే ఆ గొప్పతనాన్ని మనం స్వీకరించాలి. అయితే ఆవిడ కూడా నన్ను గురువుగా భావిస్తూ, సార్ మీరు గురువులు, మీరు జ్ఞానులు కాబట్టి మీరు కింద కూర్చుంటే నేను మీద కూర్చోవడం సమంజసంగా లేదని, ఇలాగే ఆవిడ అడిగితే లేదమ్మా తప్పులేదు, మీ శరీర పట్టు నిర్మాణం బట్టి మీరు కుర్చీలో కూర్చున్నారు కాబట్టి కుర్చోనే కూర్చోండి అంటే ఆవిడ మెట్లెక్కడానికి ఇద్దరు వృత్తుల్ని పంపించి ఆవిడకి హాల్లో తెచ్చించేవాడిని, ఆవిడ కుర్చీలో ఒక ప్రత్యేకంగా వేసి ఆవిడ కూర్చోది, ఆవిడ అనుభూతి పొందేది. అలా ఒక్కసారి ఆవిడ 6 మాసాల పాటు సాధన చేసింది. ఆవిడ ఆవిడ మెట్లు ఎక్కలేని స్థితి నుండి ఆవిడ విజయవాడ ఓవర్ బ్రిడ్జి ఉంటుంది కదా, ట్రైన్లో విజయవాడ వెళ్ళడం జరిగింది. ఆవిడ విజయవాడ వెళ్ళి ఆవిడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎక్కేసిందండి. ఎలా ఎక్కేసిందండి ఆవిడ? అటునుండి వచ్చి గురువు గారండి మీకు నమస్కారం అండి, మీరే ఇచ్చే ఆ ఎంకరేజ్మెంట్ దాన్ని నేను స్ఫూర్తిగా తీసుకుని దాన్ని ఊహించుకుంటూ నేను బ్రిడ్జి ఎక్కిస్తానండి అని చెప్పింది. అదే విధంగా మనం ఫీల్ అవ్వాలి. మీరు ఆ విధంగా మానసికంగా మీరు దానికి ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే తప్పకుండా మీలో ఉన్నటువంటి సమస్య ఖచ్చితంగా రెక్టిఫై అవుతుంది. మీరు ప్రాణాయామాలు పర్ఫెక్ట్గా చేయండి, ఖచ్చితంగా మీరు శరీరంలో ఆరోగ్య సమస్య ఏముందో అది పోతుంది, అది ఖచ్చితంగా మీరు రెక్టిఫై అవుతుంది. ఓకేనా? విష్ యూ ఆల్ ది బెస్ట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆ పరమేశ్వరుడు మీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నేను మిమ్మల్ని ఆ ఎనర్జీ ఇవ్వాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. ఓం చెప్పండి. చెప్పండి. సాహితి సృజన సార్, ఈ రోజు కాలేజ్ 9:00 ఉండేది సార్ అండ్ నా ట్రావెల్ టైమ్ అరౌండ్ 1 hour 40 minutes ఉండేది సార్. సో నేను వీడియో ఆఫ్ చేసుకునేదాన్ని సార్, 6:30 అవుతాను. కానీ ఈ రోజు నుంచి లైక్ ఆన్లైన్ క్లాసెస్ అనౌన్స్ చేశారు, కాలేజ్ షట్ డౌన్ చేశారు. సో ఈరోజు కంప్లీట్ వీడియో ఆన్ చేసుకుని లైక్ చాలా ఎక్సైట్ అయిపోయినా సార్, క్లాస్ మాత్రం చాలా బాగుంది సార్, ఇన్ని విషయాలు ఉన్నాయా తెలుసుకోవడానికి అని అనిపిస్తాను. చిన్నదానమైన నీకు నా శుభాశీస్సులు, శుభాశీస్సులు తల్లి. యూఆర్ లైక్ మై డాటర్. యూఆర్ లైక్ మై డాటర్. నీకు శుభాశీస్సులు, శుభాశీస్సులు. క్లాస్ ఉంటది సార్ టిల్ 19th వరకు ఆన్లైన్ అనౌన్స్. థాంక్యూ వెరీ మచ్. బీ ఇన్ ద ఆన్లైన్ లో ఉండండి, వీడియో ఆన్ చేసుకోండి, చెప్పండి. ఎందుకంటే మనం వీడియో ఆన్ చేసుకుంటేనే మనలో ఒక విధమైనటువంటి కమిట్మెంట్ వస్తుందండి, లేకుంటే కమిట్మెంట్ రాదండి. ఎప్పుడైతే మనం చాటుగా ఉన్నామో మన ఆలోచన విధానం వేరేగా ఉంటుంది, మనం పబ్లిక్లో ఉంటే మన ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. ఎవరైనా వ్యక్తుల ముందు మనం ఉంటే మన ఆలోచన ఒక విధంగా ఉంటుంది, మనం దాగొని ఉంటే మన తాలూకా ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. కాబట్టి మనం పబ్లిక్గా ఉందా నేర్చుకుంటున్నాం కదా. కాబట్టి అందరినీ అదే చెప్తాను, తప్పుగా వద్దు. మీరుండే స్థితి, నేను కూడా ఒక స్థితి, ప్రతి వాళ్ళని కూడా ఎవరు కూడా ఇక్కడ డబ్బు అన్నది నేను ప్రామాణికంగా తీసుకోనండి గొప్పతనానికి. డబ్బు ధనవంతులు గొప్పవాళ్ళు అన్నటువంటి విషయాన్ని నేను అంగీకరించను. డబ్బు ఉండాలి మన జీవితానికి, సరిపడే డబ్బు ఉండాలి, అంతకంటే ఉండాలి. కానీ మన జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానపరంగా మనం ధనవంతులం కావాలి. ఎప్పుడైతే మనం జ్ఞానపరంగా ధనవంతులమైనామో మనకి మించేవాడు లేరు, అది ముఖ్యం. డబ్బును ఎవరైనా దొంగలించవచ్చు, ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది, జ్ఞానాన్ని మాత్రం ఎవరు దొంగలించే అవకాశం లేదు, అది మనతో ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాంటి జ్ఞానాన్ని, అలాంటి ధనాన్ని మనం పొందాలి. అలాంటి ధనాన్ని పొందడానికి మనం దేనికి కూడా సంకోచించకూడదు. ఎక్కడైతే మన జ్ఞానం లభిస్తుందో ఆ జ్ఞానము గురించి మనం ఏదైనా
శమించాలి. తప్పించి డబ్బు గురుని శమించడం అనేది అది శాశ్వతమైనే కాదు. ఒక సాధకుని కూడా ఉండాల్సిన లక్షణాలు కూడా మీకు చెప్తాను నేను. నిత్యానిత్య వస్తు వివేకము, అంటే ఏది నిత్యము ఏది అనిత్యము అన్నటువంటి వివేకాన్ని మనం పొంది ఉండాలి. ఆ నిత్యాన్ని పొందినప్పుడే మనం ధనం మన శరీరం మన జీవితానికి ఎంత ముఖ్యమైనదో మనకు తెలుసు. మొన్న కరోనా టైంలో కోటీశ్వరులు, ఈవెన్ చెప్పకూడదు నేను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయనకి డబ్బు లేదా? ఆయనకి ఎంత డబ్బు ఉంది? ఆయనకి ఆయనకి పేరు లేదా? ఆయనకి ఫ్యాన్స్ లేరా? ఎంతమంది ఫ్యాన్స్ అనుకున్నారు? ఆయనకి ఎంత డబ్బు ఉంది? ఆయనకి ఎంత పరపతి ఉంది? ఆయనకి చనిపోయాడు. అంటే అది శాశ్వతము కాదు. మనకి ఉండేది ఆయన స్వరమే. ఈనాటికి కూడా ఆయన స్వరాన్ని మనం వింటున్నాం, ఆయన స్వరానితో మనం ఆయనకి పూజిస్తున్నాం, ఆయన స్వరాన్ని మనం గౌరవిస్తున్నాం. చూసారా అది ఎంత గొప్పది, ఆ జ్ఞానము ఎంత గొప్పది. ఆయన మనిషి చనిపోయినా సరే ఆయన విద్య అలా ఉండిపోయింది, దాన్ని మనం సంపాదించాలి. అది మన గొప్పతనం వస్తుంది. మనిషికి జ్ఞానము ద్వారా గొప్పతనం వస్తుంది తప్పించి ధనము ద్వారా గొప్ప రాదు, గొప్పతనం రాదు. అది శాశ్వతమైనది కాదు. అటువంటి అశాశ్వతమైనటువంటి గౌరవాన్ని మనం ఆశించకూడదు, అటువంటి అశాశ్వతమైనటువంటి ధనాన్ని మనం ఆశించకూడదు. ఏదైతే మనకి శాశ్వతంగా ఉంటుందో అలాంటి ధనాన్ని మనం ఆశించి దాన్ని మనం పొందామో మనకి గౌరవం ఇస్తుంది. ఏమంటారండి, తెలిసిందా? కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మనం పొందుదాం, అలాంటి ధనాన్ని మనం పొందుదాం, అలాంటి వ్యక్తిత్వాన్ని మనం పొందుదాం, నిజంగా మనం ముందుకు వెళదాం. సరేనా? మిమ్మల్ని అందరికి కూడా ఒకసారి చెప్తాను నేను, అమ్మా అందరూ వీడియోస్ ఓపెన్ చేసుకోండి, నేను ఒకసారే చెప్తాను. ఎవరి విజ్ఞత వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి నిర్ణయం వాళ్ళది, ఎవరి ఉద్దేశం వాళ్ళది కదా. మిమ్మల్ని నేను బలవంతం చేయకూడదు, బలవంతం చేయడం వల్ల వచ్చే ఫలితం ఉండదు. స్వసిద్ధంగా ఉండాలి, నీవు నేర్చుకోవాలన్న తపన నీలో ఉండాలి, నేను నేర్చుకుంటాను అన్నటువంటి తపనతో నీవు రావాలి, ఆ దీనితో నీవు జాయిన్ అవ్వాలి. జాయినప్పుడు తప్పకుండా నీవు పొందే జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా మీరు నేర్చుకుంటే నిజంగా మీరు పొందే జ్ఞానాన్ని చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఎవరిని కూడా వీడియో ఓపెన్ చేసుకోండి అమ్మా అని చెప్పేసి ఒకసారే చెప్తాను నేను, పదే పదే సార్లు నేను చెప్పాను. ఎందుకంటే అది మంచి పని కాదు కూడా, బలవంతం చేసే విధానం అవుతుంది. బలవంతంగా ఎవరికి కూడా మనం విజయ ఇవ్వకూడదు, వాడు స్వీకరించాలి. స్వీకరించినప్పుడే పొందుతారు కదమ్మా. మనం స్వీకరించాలి. లోభికి దాతకి చాలా తేడా ఉంది. లోభివని ఉన్నవాడికి, లోభం ఉన్నవాడికి, దాత ఉన్నవాడికి చాలా తేడా ఉంటుంది. ఒక లోభి ఉండి ఒక దాత ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారట. ఆ పడవలో ఆ పడవ మునిగిపోయిందట. పడవ మునిగిపోతే ఈ దాత అనేవాడు పాపం ఏం చెప్తున్నాడట, నీ చెయ్యిపు, నీ చెయ్యిపు, నీ చెయ్యిపు అంటున్నాడట. చెయ్యిపు అంటే ఆయన చెయ్యబడనిది ఆయన, ఎందుకంటే ఆయన లోపి, ఆయన చెయ్యబడు. అర్థమైందా? నా చెయ్యి అందుకో అన్నాడట, నా చెయ్యి అందుకో అని తక్కువ అందుకున్నాడు ఆయన చెయ్యి. ఎందుకు? ఆయన లోపి, ఆయన పని ఎప్పుడు తీసుకోవడమే ఆయనకు అలవాటు కదా. అంటే నేను అందుకున్నాడు, ఆయన రక్షించాడు. అంటే మనం కూడా ఆ విధంగానే వెళ్ళాలి కదా. ఏమంటావు? ఆ వేరియేషన్ మనం గ్రహించాలి. ఓకేనా? తెలిసింది కదా. ఓకే, యు ఆర్ లైక్ మై డాక్టర్. చెప్తాను సార్, ఈ వన్ వీక్ ఎక్స్పీరియన్స్ ఒక్క మాట చెప్పాను సార్ మీ పర్మిషన్ తో. చూడమ్మా పాట సార్ ప్లీజ్. మీరు గ్రూప్ లో పెట్టంటారా తల్లి? గ్రూప్ లో పెడితే అందరు తెలుసుకుంటారు, రాని వాళ్ళు తెలుసుకుంటారు. అది నా ఉద్దేశం సార్. ఏ విద్య నేర్చుకున్న అందరం కూడా అందరు చదువుకొని వచ్చినవే కదా సార్. అది అయిపోయిందనగానే ఆనందంగా వస్తాను సార్ ఒక పిల్ల చేస్తలా. కానీ ఒక్క మన సెషన్ మాత్రం అలా అనిపించట్లేదు సార్. యోగా నియమం అంటేనే ప్రిన్సిపల్ టైం షెడ్యూల్ అనుకుంటాం కదా సార్. ఇది క్లాస్ అయిపోయేటప్పుడు ఆ షెడ్యూల్ దాటినా పర్వాలేదు అని ఒక భావన వస్తుంది సార్. అయిపోయి మళ్ళీ ఎప్పుడు ఉదయం 5 అయిపోతుందా క్లాస్కి వద్దామా అనే ఫీలింగ్ లో మొత్తం క్యారీ అని అవుతారు సార్ మనసు అంతా కూడా. ఏం చెప్పారు, ఏం చెప్పుకోవాలి, అసలు ఎలా అయిపోయింది అనేది తెలియటం లేదు సార్. నిజంగా చెప్తున్నాను, నేను సాధన చేయలేకపోతున్నాను ఒక్క ఆసరాల పరంగా. అది నా మనసులో బాధ ఉంది తప్ప, అసలు ఇప్పుడు మీరు ఇంకో గంట చెప్పినా కూడా అంతే రిలాక్స్డ్ గా అంతే ఫ్రెష్ గా వింటాం సార్. నిజంగా అదే అనిపిస్తుంది. ఇట్లాంటి ఒక సెషన్ ఉంటుందా అని కూడా, ఇది మాకు నిజంగా చాలా అద్భుతము. ఇది మాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం సార్. ఇది మాత్రం అసలు ఈ గురువులందరికీ మేము ఏం చేసినా రుణం తీర్చుకోలేము సార్.
మీరు చెప్పినంత వరకు ధర్మంగా మా వరకు మేము శ్రద్ధగా నేర్చుకొని జన్మంతా గుర్తుపెట్టుకుంటాం సార్ ఈ విద్య నేర్పినందుకు మిమ్మల్ని మేము మాత్రం. మీకు ధన్యవాదాలు, మీకు ధన్యవాదాలు తల్లి, మీకు ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఓం ఓం అమ్మ ఓం, ధన్యవాదాలు మీ ఫీలింగ్ కి, ధన్యవాదాలు. ఓకే సార్, గురువు గారు ఇప్పుడు మనకి ఎడమ నాడితే చంద్రుడు, తర్వాత ఇది ఇది సూర్యనాడు అన్నారు కదా, అది మనకి ఫీల్ అవుతామా సార్? తెలుస్తుందా సార్ మనకి అది, అది మనకి ఏది యాక్టివ్ లో ఉన్నది ఆ టైంలో అని? తెలుస్తుందండి మనకి, తెలుస్తుంది ఒకసారి. నేను చెప్తాను సార్, సార్ నేను చెప్తాను సార్, నేను రాశాకను సార్. చెప్పండి సార్. సార్ మనము లెఫ్ట్ రైట్ నాజిల్లోంచి గాలి తీసుకుంటాం కదా సార్, మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఒక నాజిల్లోంచి తీసుకుంటే కూలింగ్ వస్తున్నట్టు ఉంటుంది సార్, ఇంకో దాంట్లోంచి తీసుకుంటే లైట్ గా వేడిగా ఉంటుంది సార్. దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేయొచ్చు సార్, నేనైతే చేశాను సార్. కాకుండా ఏంటంటే లాస్ట్ దాకా ఉండలేక జర్నీలో ఉంటాను కాబట్టి ఇంటూ వెళ్తూ ఉంటాను బస్ లో. ఒకసారి ఈవినింగ్ ట్రై చేయండి సార్ కుమార్ గారు. ఓకే అండి సార్, గురువు గారు అంతేనా? గురువు గారు అంతేనా? అంతే అంతేనండి, మన ఫీలింగ్ వస్తుందండి మనకి, అది ఆ వేరియేషన్ ఫిజిక్గా అర్థం అవుతుంది, మనం పరిశీలిస్తే మనకు అర్థం అవుతుంది ఆ వేరియేషన్. క్లియర్ అండి, కరెక్టే కరెక్టే సార్. ఐఎమ్ ఆల్సో ప్రాక్టీ ఫేస్డ్ ద సేమ్ సిచ్యువేషన్ సార్. అంతేనండి, అర్థం అవుతుందండి, ఫిజిక్ అర్థం అవుతుంది. చలికాలంలో సూర్యనాడిని యాక్టివేట్ చేసుకుంటే చలి తగ్గుతుంది, ఎండాకాలంలో బాగా ఉక్కపోతగా ఉన్నప్పుడు చంద్రనాడిని యాక్టివేట్ చేసుకుంటే కూల్ అవుతుంది, కూల్ అవుతుందండి, బాడీ కూల్ అవుతుందండి. ఇది ఇది ప్రాక్టీస్ వల్ల కూడా ప్రూవ్ అయినటువంటి విషయం. యాక్చువల్లీ వీఆర్ ఆల్సో ఫేసింగ్ ద సేమ్ ఆ సిస్టమ్ ని మేము అనుభవించిన వాళ్ళమే. ఓకే సార్, వెరీ నైస్ మీటింగ్ సార్. అసలు గురువు గారు మీరు చాలా అద్భుతం, అసలు మీరు మమ్మల్ని ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోతున్నారు. ఫస్ట్ ఆసనాలు అయిపోయిన వెంటనే, ఆసనాలు అయిపోయిన వెంటనే మీరు కమాండ్ ఇస్తుంటారు కదా, ఓ హిప్నో కమలాకరో లేకపోతే హిప్నాటిజం పట్టాభిరామయ్య గారు ఇస్తున్న అటువంటి ఫీలింగ్ వస్తుంది. నిజంగానే శరీరంలో బాడీలో అన్ని పార్ట్లు కూడా కంప్లీట్ రిలాక్స్ అవుతున్నాయి. అసలు చాలా అద్భుతమైన మందరమైన వాయిస్ భగవంతుడు మీరు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రాక్టీస్కి, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ సేవకి చాలా అద్భుతమైనటువంటి వోకల్ ప్లేట్స్ ఇచ్చాడు. ఆ వాయిస్లోనే ఉందండి మెస్పరైజేషన్ అంతా. వీఆర్ ఫేసింగ్ అసలు ఇంకా అనుభూతిని చెందడం అంటే, ఇందాక మేడం చెప్తున్నారు ఆవిడ వైబ్రేట్ అయిపోతున్నారు విపరీతంగా. సేమ్ ఫీలింగ్. నైస్ మీటింగ్ సార్. అయితే గురువు గారు మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవడం ఎప్పుడు కలుస్తాము త్వరలో, ఈ అయిపోయే లోపల ఒకసారి కలవాలి తమరిని. సార్ ఉంటాను సార్, నా పేరు నారాయణ శర్మ. భగవంతుడు కూడా అవకాశాన్ని మనకి ఇవ్వాలి కదా. అవునండి అవునండి సార్, తప్పకుండా. ఓకే సార్, ఓకే సార్, నైస్ మీటింగ్. నమస్తే అండి.